పక్షమునకు వేలాడుతున్న ఏడు ఇనుప ఒట్లను ఒకే వేటున ఖండించి కొలను నీటి నుండి పైకి వచ్చడి సోలముపై ఆత్మార్పణమనర్చిన వీరుని ఈ దేవి తిరిగి బ్రతికించి మహారాజ్య పదవులు ఇవ్వగలదు. అతడు ఈ ప్రాంతమున మహానగర నిర్మాణమునర్పగలడు. దేవి, ఈ ప్రాంతంలో మహానగరం ఏర్పడగలదు. చక్రవర్తి వై వర్తిల్లు. ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. సోదరా, అంబ ఆశీస్సులతో మన ఆశయం ఫలించింది. ఉత్కృష్టమైన విజయములను సాధించగల రాజధాని నిర్మాణం జరగగలదు. అవును, ఆ నగరం ఉజ్జయిని పేరుతో విరసిల్లగలదు. మాత, ఇంద్ర సారథి మాతలి సుస్వాగతం. విక్రమార్క మహారాజా, పూర్వశీరంభల నాట్యాన్ని తిలకించిన నాడు మీరిచ్చిన తీర్పుకు మెచ్చి మహేంద్రుడు పంపిన బహుమానం 32 సాలభంజికలు గల ఈ సింహాసనం, దేవలోక పట్టాభిషేకము నాడు పరమేశ్వరుడు మహేంద్రునికిచ్చిన ఈ పవిత్ర సింహపీఠం మీకివ్వబడింది. మా అందరకు నేత్రోత్సవంగా ఈ భద్రపీఠం మీరు అధిష్ఠించండి మహారాజా. శ్రీమచ్చతుముద్రితాఖండ భూమండలాధిపోత్రం సగర్వ నిర్వాపణ ద్వాత్రింశత్ సాల భంజికా భాసమాన సింహాసనాసీన భూమండలాఖండల శ్రీ 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 విక్రమార్క మహీపాల జై భవ విజయ భవ. ఎవరు? నేనొక పేద విప్రుణ్ణి. మీ నగరంలోని ఆగటి చెచ్చుతో అలమటించిపోతున్నాను. మీరు ఆనందంగా సింహపీఠం అలంకరిస్తున్నారు, ఇది ధర్మమేనా? ఏమిటి, మా రాజ్యంలో విద్యావంతులైన మీకు దారిద్ర్య బాధ. మహామంత్రి, తక్షణమే వీరికి 1000 సువర్ణములు లిప్పించండి. ఎవరక్కడ? మహారాజా, నాకొక నియమం ఉన్నది. కష్టార్జితమైన ధనమే నేను దానంగా స్వీకరిస్తాను. విద్వత్తమ, ఏమిటి? తమ శౌర్య ప్రతాపాలతో దిక్కులు జయించి పరిపాలించే మహారాజు కష్టార్జిత ధనం కాదా ఇది? విప్రపుంగవ, మీలాంటి మహనీయులు నివసించే ఈ రాజ్యానికి నేను ఏలికనేందుకు ఎంతటి బాధ్యత. అర్థమై మా విజయ పరంపరలకు కారకులు సామాన్య సైనికులు, మా ధనాగారం నిత్యం పెంపొందించిన వారు చెమటొట్టి శ్రమించే కష్టజీవులు. నిజమే, ఇది మా కష్టార్జిత ధనం కాదు, ఇది ప్రజాధనం. మహాత్మా, 2 ఘడియలు వ్యవహరివ్వండి. సామాన్య పౌరునిగా కాయకత్వం చేసి ధనం సంపాదించి సమకల్పిస్తాను. ప్రభు, ఆ 2 ఘడియలు నన్ను మహారాజుగా నియమించండి. విదూషక, అలాగే నీ పరిపాలన చూచి వినోదిస్తాను. కాదు, విచారిస్తాను. నా ప్రభుత్వంలో కష్టపడి చెమట వచ్చి ధనం సంపాదించదలించిన మీ వంటి వాళ్లకు ఏ ఉద్యోగం లభించకుండా శాసనం చేస్తాను. అప్పుడు మీరు ఎలా ధనం సంపాదిస్తారో నేను చూస్తాను. నీ పరిపాలన ప్రారంభించవచ్చు. ఇంతటి ధర్మమూర్తి అయిన నీవు ఈ భూమండలంలో జీవించి ఉన్నంతకాలం ఈ పవిత్ర పీఠం అధిష్ఠించగల అర్హత నీకు తప్ప మరెవరికీ లేదు. నీ పరిపాలన స్వయంగా పరికించి పరమానందం పొందాను. 1000 సంవత్సరములు ఈ భద్రపీఠం మీద వెలుగొందు దీవెని ఇస్తున్నాను. తమ ఆశీస్సులు. ధర్మదేవత మిమ్మల్ని వరించి కృతార్థత చెందింది మహారాజా, అధిష్ఠించండి. విక్రమార్క మహారాజా, మీ పరిపాలనలో ధర్మం 1000 వర్తిల్లాలి. అన్నగారు,
ఇంతటి మహదానంద తరుణంలో ఏదో ఆలోచన నిమగ్నులై ఉన్నారు. భట్టి, నువ్వు లేని నిస్సారమైన 1000 ఏండ్ల జీవితం ఎలా గడపగలను? మరణంతో మీ సేవాభాగ్యం పోగొట్టుకునే ఆ దౌర్భాగ్య స్వర్గారోహణ నాకెందుకు మహారాజా? భద్రకాళిని ప్రార్థించి బహుకాలం జీవించే వరం పొంది వస్తాను. ఆశీర్వదించండి. అవశ్యం, భద్రకాళి నిన్ను అనుగ్రహించుగాక. వెళ్ళి దేవి. నా అర్థాంగ లక్ష్మి, నా విజయంలో నీకు భాగం. కుమార సుధాకర్, నీ చిన్నారి చేతులతో అమ్మకు నాన్నకు హారతి. నాయన అమ్మకు నాన్నకు ఒకే హారతి. మావయ్య మహామంత్రి, మనం శీఘ్రంగా కదలాలి. అన్నగారు ఆ మణిమయ సింహాసనం అధిష్ఠించడానికి ఎన్నో ఏర్పాటు చేయాలి. అవును మహారాజ్, మీ విజయానికి మేము పరవశించిపోతున్నాం. మా ఆనందానికి అవధులు లేవు. దేవి సోదర, దేనికి నిరుత్సాహం? భద్రకాళి సాక్షాత్కరించలేదా? అన్నగారు, మీ ఆశీస్సులతో వెళ్ళిన నాకు దేవి దర్శనం కాకుండా ఉంటుందా? మరి ఈ విచారం దేనికి? సోదర సంకోచించకు, చెప్పు. సాహస వితరణాది సద్గుణ పూర్ణుడైన రాజును తెచ్చి అతని శిరస్సు తనకు బలి ఇవ్వమన్నది. అప్పుడు నీ కోరిన వరం ప్రసాదిస్తానన్నది. అంతటి మహనీయుడు ఈ లోకంలో ఉన్నాడా? ఉన్నాడు. ఒక్కడే ఒక్కడున్నాడు. ఎవరతను? సోదర చెప్పు, సోదర చెప్పు. మరెవరో కాదు, నా సోదరుడు విక్రమార్కమ. నేనా? ఆ జగన్మాత కోరిన సుగుణములు నాకున్నవా? ఆ తల్లికి శిరస్సు అర్పించే అర్హత నాకున్నదా? అందుకు సందేహం లేదు. కానీ సోదర, మిమ్మల్ని కోల్పోయిన తరువాత బహుకాలం జీవించే దీవెన నాకెందుకు అనగాదు? అలా అనకు సోదర. నా వల్ల నీ కార్యసాధన జరగగలదనే నమ్మకం నీకున్నప్పుడు ఆ తల్లికి శిరస్సు అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభు, నీ శిరస్సు అర్పిస్తారా? వద్దు ప్రభు, ఇంత సాహసానికి పోనకండి. దేవి, భద్రకాళి మన ఇలవేని. ఆమె కోరికను నిరాకరించటం అపచారం. బ్రతుకు మీద తీపితో భద్రకాళికి అపచారం చేసి సుఖాన్ని పొందగలమా? ఇది ఈశ్వరి ఆజ్ఞ, అనుల్లంఘనీయం. సోదర పద. అన్న, నా వల్ల కాదు. సోదర సందేహించు, ఆ తల్లి ఆజ్ఞను శిరస్సు వహించు. కుమారా, సంతోషం. నీకు 2000 సంవత్సరముల ఆయుర్దాయం ఇస్తున్నాను. నీ మాట నమ్మమంటావా తల్లి? భట్టి, నా మాటనే పరిహసిస్తున్నావా? మరి ఏమిటమ్మా ఇది? మహేంద్రుడి మహారాజుకు 1000 సంవత్సరముల ఆయుర్దాయం ఇచ్చి 2 నాళ్లు కాలేదు. ఇప్పుడు నా చేత ఖండింపబడ్డాడు. ఇక నీ దీవెన కూడా ఇంతే కదా? భట్టి, నీ చమత్కార భాషణకు మెచ్చాను. నా దీవెన తప్పదు. నీ సోదరుడు తిరిగి జీవించగలడు. ఇంద్రుని వరము తప్పదు. ఆ తల్లి నాకు 2000 సంవత్సరముల జీవనం ప్రసాదించింది. నువ్వు 2000 సంవత్సరములు జీవించగలవు, అదెలా సాధ్యం? సాలభంజికల పీఠం మీద కూర్చుని 1000 సంవత్సరములు పరిపాలన చేయగలని కదా మహేంద్రుడిచ్చిన వరం. అవును, సంవత్సరంలో మీరు 6 మాసములే ఆ పీఠం మీద కూర్చుంటే. భట్టి, నీ మేధాశక్తి అద్భుతం. సంవత్సరములు 6 మాసముల కాలము దేశ పర్యటనము చేయగలం. ప్రజల కష్టనిష్ఠురములు, ప్రపంచ విశేషములు తెలుసుకునవచ్చు. ప్రజాక్షేమం కోరే ప్రభు, అది మీకు అలంకారం. అంతా జగన్మాత అనుగ్రహం. లోకమోహిని, ఈనాడు నా రాక ఆలస్యమైనదా? ఆలస్యమైనా వచ్చాం. మణిమంజరి గంధర్వ స్త్రీవై ఉండి భూలోక వీరుణ్ణి వివాహమాడదలిచి శివుణ్ణి పూజిస్తున్నావు కదా,
ఇంకను శివానుగ్రహం కలగలేరా? శక్తిద్వీపంలోని శివాలయం వద్ద ఘంటాసురుడనే రాక్షసుడున్నాడు. వాడిని సంహరించిన త్రిలోక పూజ్యుడికే నా తండ్రి నన్ను ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. భూలోకంలో అంతటి మహావీరుడు ఉన్నాడా? లేకే, ఇదిగో ఈ చిత్రం చూడు. చిత్రంలోని స్త్రీ హృదయాన్ని ఆకర్షించి ఈ వీరుడెవరి? ఉజ్జయిని పాలించే విక్రమార్క మహారాజు. ఒకనాడు ఇంద్ర సభలో రంభా ఓరస్ వివాదం తీర్చి ఇంద్రుని చేత సన్మానించబడ్డాడు. అప్పుడే ఈ నవమన్మధుడిని చూసి వరించాను. నీ ప్రాణశక్తిని కదా చెలి, నీ అదృష్టంలో నాకు భాగమిస్తావా? ఇరువురూ ఈ వీరుడినే వివాహం ఆడే ఒప్పందం చేసుకుందాం. స్వయం వరానికి ఆహ్వానించి నువ్వు ఇతన్ని వరించు. ఆ తర్వాత నా సంగతి చెప్పి శివాలయానికి తీసుకురా. ఈ నియమానికి ఒప్పుకుంటే. అలాగే, రేపే స్వయంవరం ప్రకటించమని మా నాన్నగారితో చెప్తాను. మరుసటి కలయికలో మన కోరికలు ఫలించాలి. విక్రమార్క మహారాజా, నేనే భేతాళుడను. ఈ దొంగ సన్యాసిని వధించు, నేను నీకు వశమవుతాను. మహారాజా, దేవికి సాష్టాంగ ప్రణామం చేయి. అది ఎలాగో నాకు తెలియ, మణిసిద్ధులు మీరే చేసి చూపించండి. అలాగే. క్లీం హళా క్లీం. విక్రమార్క మహారాజా, నేను నీకు వశమైనాను. మంచిది భేతాళ. మహారాజా, 6 మాసముల పర్యటనలకు గడువు సమీపిస్తున్నది. అవును ధర్మాధికారి ప్రభు, మేము లేని తరుణములో రాజ్య ధర్మ పరిరక్షణమున మీరు మరింత బాధ్యత వహించవలసి ఉంటుంది. నా విధి నిర్వహణలో అప్రమత్తుడనే ఉంటాను మహారాజా. హేతాళ గ్లీం ఫళా గ్లీం. హేతాళ, ప్రపంచంలో వార్తలు వింతలు గ్రహించి తక్షణమే మాకు వివరించు. గ్లీం ఫళా గ్లీం. దుర్జయ, పాతాళలోక రక్కసులను నుక్కరగించి బలిసార్వభౌములు చేయి ఈ మణిమయ సింహాసనమును బహుప్రీతి నందిన మా విజయవార్త దేశ దిశల వ్యాప్తి చేయండి. నేటి నుండి సకల ధరాక్రాంతులు మా పాదాక్రాంతులై పడి ఉండవలసినదిగా ప్రకటించండి. ఎదురుపడి నవ్వలేని బెదురుపోత ఎవడో రా నీవు. క్లీం ఫళా క్లీం. విక్రమార్క చక్రవర్తి సేవకుడు, భేతాళుడు, పిశాచి. మా ముందు విక్రమార్కుని ఒక చక్రవర్తి అని పేర్కొనేదవా? మా మాట పరిహసించిన నీ ఆట నిమిషములో కట్టించదను రా నీచుడా. వీరసేన, ఇంద్రదత్తమైన 32 సాలభంచికల సింహపీఠమికి గర్వరహితుడై దిశలెల్ల ధర్మ సామ్రాజ్య పరిపాలన చేస్తున్నాడు విక్రమార్క మహారాజు. నీవో బక్క చిక్కిన పాతాల రక్కసులను 10 మందిని చేయించి ఒక సింహపీఠం సంపాదించినందుకే ఇంతగా విర్రవీగుతున్నావు. అర్థం లేని నీ ఆవేశం చూడగా నాకు నవ్వు వచ్చింది. క్షుద్ర పిశాచి, కండకావరమా? కళ్ళు కనిపించటం లేదా? నీచ దుత్తుడు అని ఉపేక్షించుతుంటుందిరా మూర్ఖుడా. పోరా దయ్యమా, మొయ్యరా ఈ వార్త నీ వక్రమార్కునకు. అది అసంభవం. విక్రమార్క మహారాజు కాళీ ప్రభావ సంపన్నుడు. నీ అడియాస మానుకు. క్లీం ఫళా క్లీం. మహారాజా, ఆ భద్రకాళుని మేము ఉపాసించలేమా? ఆ పాటి వరసిద్ధి మేము పొందజాలమా? శాంభవీ వరప్రభావ సంపూర్త చౌర్యోత్సాహమున శత్రు మధ్యేవ కుంభస్థల విధారణ దారుణాటోపముతో ఈ వీరసేన పంచాశ్వమేధ విజృంభించనున్నది. దుర్జయ, ఆ వీరసేన అహంకారానికి నాకు నవ్వు వచ్చింది. మిమ్మల్ని జ్ఞాపకం చేశాను, దురహంకారంతో శపథం చేశాడు. ఏమని? సాలభంజిగల పీఠం మీద తాను అధిష్ఠించి మిమ్మల్నే శాసిస్తాడు. ఎంత దురహంకారం! అటువంటి వారిని మహాత్ముడైన బలిచక్రవర్తి సన్మానించడం జరిగిందా? సోదర, ఆ మహనీయుని సన్మానంతో అతడు అహంకార పూరితుడై ఉండవచ్చు. వరదాలు అసూయ చెందడం ప్రభువుల ఉన్నతికే దోహం. దారిదేముంది? భేతాళ, ఇంకేమైనా విశేషములున్నవా? పుష్కరావతి ప్రభువు శంభురాజు, అతను కుమార్తె లోకమోహిని, పేరుకు తగిన సౌందర్యమని. మంచిది,
चलो क्लीम भला क्लीम। ఉపాసన ముగిసనే అంబా, ఈ ఎడద కూయి వినిపించనే లేదు. అండపిండ బ్రహ్మాండమందు ఏదండనుంటివో తల్లి, మా చండ తపస్సు నీ గుండె కరిగించనే లేదు. జయ భద్రకాళి. కరాళ కరాళ దౌశ్రావీర విద్యున్మాన సహస్రదళ హుత్ప్రసూనార్చిత పాద పంకేరు ఇంకను జాగేలనే అంబా. కుమారా, అహో ప్రత్యర్థి గహన కీలావళి భద్రకాళి, నమో శ్రీచక్ర విభ్రాజిత మాతా పాహిమాం పాహిమాం పాహిమాం. ఏమి కోరి ఈ ఉగ్ర తపస్సు? శాంభవి, ఇంద్రజాల మహేంద్రజాల అంజన ఆకర్షణ ఉచ్చాటన అదృశ్య తంత్ర చింతామణి పరకాయ ప్రవేశాది సమస్త విద్యలు నా హస్తగతము కావలే. అనుగ్రహించి పాలించు మాత. కుమారా, నీవు కోరిన దివ్యశక్తులు ప్రసాదిస్తున్నాను. దుర్వినియోగం కానంత వరకు, నా ముందున్న ఈ అఖండ జ్యోతి ఆరనంత వరకు నీవి శక్తులు కలిగి ఉంటావు. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. ఒరే విక్రమార్క, ఇక నీ మృత్యు రూపమనే ధరించునరా. యాహి రూపాంతరి యాహి. శక్తులు దుర్వినియోగం అందరాదా? ఏమి చెప్పితివి తల్లి? వీరధర్మముగ నా శపథ మీరెచ్చుకున్నటకి ఈ శక్తులు ఉపయోగపడకున్నా ఇంతటి ఘోర తపస్సునకు అర్థమేమున్నది? ఇది ధర్మబద్ధమే. ఆయాహి జిగిలి దీపాల తిరువళి ఆయాహి. ఆకాశ భైరవ ఆనగురు భూదోడ్డామర బందాగురు బందా వృషభాసుర చరణం భవ చరణం. ఇది నా మహేంద్రజాల సామ్రాజ్యం. జయ శాంభవి. గుహముఖ బంధ. దేవి, చిరంజీవి పిలుస్తున్నాడు. సుధాకర్ రానాయన. ప్రభు, ఉపాసన ముగిసినదా? అమ్మ కనిపించినదా? దేవి, కన్నబిడ్డ పిలిచినా అమ్మ పడుకోకుండా కరము చాచి దీవించినది, వరములిచ్చి పాలించినది. మహారాజా, విజయాభివందనము. ఆ మహామంత్రి శాంభవి కృపాలబ్ధుడను, శత్రు భయంకరుడను, అరికంఠలుంఠామునకై తహతహలాడుతున్న మా ఖడ్గరాజము చేయు కదన కేలి విన్యాసమును కన్నులాన గంతుముగాక జైత్రయాత్రకు సర్వ సైన్యమును ఆయత్తపరచు. ప్రభు, దేవి దర్శనంతో దివ్యత్వం పొందవలసిన మీరు ఈ విపరీత విలయోద్వేగమేమిటి? పాతాళలోక విజేతలకు ఈ విజయోత్సాహం అలంకారమేగా మహారాణి.
విలయోద్వేగానికి విజయోత్సాహానికి చాలా భేదం ఉన్నది మహామంత్రి. అవును మహారాణి. మహారాజా, పుష్కరావతి ప్రభువు శంభురాజు నుండి తమకు స్వయంవర ఆహ్వానం వచ్చినది. ఆ స్వయంవరానికి విక్రమార్కుడు కూడా వస్తున్నట్టు మన వేగులు వార్తలు తెచ్చారు. ఓహో, సమరము సంబంధము చక్కగా కుదిరిన విదుర్జయ, మా కాంతి కుంజముల ముందు విక్రమార్కుని తేజము కృంగిపోగా ఆ శృంగారవతి మమ్మే వరించగలదు. దిగంత విశ్రాంతి అనుకున్నవాని కీర్తికాంతను నిండు సభలోనే దిగంబరం చేసి పరిభవించదగాక. ఆ పుష్కరావతికే ముందు మా ప్రయాణం. మంచిది మహారాజా. ప్రభు, చాతక నెల స్వయంవర ఆహ్వానం రాజలోకానికి అంతటికీ పంపడం సాంప్రదాయం. వివాహ వయస్కులైన రాకుమారులుంటే పంపమని దాని భావం. భయపడకు దేవి, నీ పట్టపురాణి పదవికి భంగం రాదులే. ప్రభు, నీ పాదసేవ కన్నా పట్టపురాణి పదవి నాకు అధికం కాదు. నీ ఆనందమే నా ఆనందం. కానీ కన్నెను వరించడం కన్నా కక్ష పెంచుకోవడానికే మీరు వెళుతున్నందుకు కలవరపడుతున్నా. దేవి, వీరపత్ని ఉన్న సంగతి విస్మరించావా? శంభురాజా, స్వయంవరమునకై సకల క్షాత్రలోకము సమావేశమైనది. ఏల జాప్యము, ఎవరికై నిరీక్షణ? వీరసేన మహారాజా, మా స్వయంవరాహ్వానమును మన్నించి వచ్చేదమని సందేశం పంపిన వీరులలో విక్రమార్క చక్రవర్తి ఇంకనూ రాలేదు. నిజ భుజాబల సమార్జిత భువనైక సామ్రాట్టులమైన మమ్మాగమందువా? అయ్యవారు సుదనక అమావాస్య నాపగలవా? లేదు, సత్వరమే స్వయంవర ప్రారంభం జరుగును. అమ్మా లోకమోహిని, గుణనిధి ఇతడు మాళవ విపుణుడు. సఖీ, ఇతడు మహాపుజుడు, పాంచాల విభుడు. బలిని మెప్పించి మణిమయ భర్మిపీఠం అందిన యశస్వి వీరసేనాథుడి తండ్రి. అభిజాత్య కళంకము, అభిమానహీనము, రాజాధిరాజ సమక్షమున ఒక సాధారణ మానవుని వరించుటక ఈ స్వయంవర సభ. ఓ శంభురాజా, నిష్కారణ దుష్కృత్యావమాన సంభూత క్రోధాగ్నికి కొరవిగా ఉన్నది రా నీ సింహపీఠము. లయ సమయ సముద్రండ దండధర శౌండీర్య సమాన మండిత భుజాదండ దర్పమున ధ్వంసము కానున్నది రా నీ సభా మండపము. ఎవడైతడు? ఏమి మాయానాటకం? మహారాజా, శాంతించండి. ఎవరు దేవు? నేనొక రత్నాల వ్యాపారి. రత్నాల వ్యాపారి మహారాజా, అనాచారము అనాలోచితమైన ఈ చర్యకు మేము తలవంచక తప్పుటలేదు. మతి తప్పిన మా కుమారి చర్యను పరీక్షించుటకు ఒక దినము వ్యవధి ఇవ్వమని మేము అర్థిస్తున్నా. వచ్చిన రాత వీరులలో ఏ ఒక్కరినైనా నీ కన్ను వరించినతో తరించు లేదా నశించు. వీణ్ణి బంధించండి. శంభురాజా, నీ కుమారిచే వరింపబడిన నన్ను బంధించి నీ కుటుంబ గౌరవమును కళంకమరించుకునవద్దు. రేపు పరీక్షించవచ్చును. మేము పారిపోవు పిరికి పందలము కాం. సరే, వీరికి తగిన ఏర్పాట్లు చేయించండి. ఓ దీపపు సెమ్మే, లోకమోహిని సౌందర్యాన్ని చూసిన నా కంటికి నిద్ర రావటం లేదు. ఒక మంచి కథ చెప్తావా? ఇది పరాయి చోటు, గోడలకు చెవులుంటాయి. మీకు చెప్పే కథ మరొకరు వినటం నాకు ఇష్టం లేదు. ఓ తలుపు చెక్క, పోనీ నీవైనా ఒక కథ చెప్తావా? మీకు మీ ప్రియురాలికి కథ చెప్పటం నాకు ఇష్టం, కానీ మధ్యను మరొక స్త్రీ ఎందుకు వినాలి? నా ప్రియురాలు నా దగ్గరే ఉంటే నిన్ను కథ చెప్పమంటానా? స్వేచ్ఛగా కథ ఎలా చెప్పగలను? ముందు బంధం సడలించు విక్రమార్క మహారాజా.
లోకమోహిని. ప్రభు ఎందుకు విడియము ఎవరున్నారని, ఎందుకు విడియము ఎవరున్నారని, అసరాన సుధలూరు కథలే చిన్న, ఎందుకు విడియము ఎవరున్నారని, సొగసరి కలువగా విరిసిన చెలువను గగనాన నెలరేడు గమనించేనని, అందుకే విడియము అందుక విడియము. మాటుగా నీ మోము చంద మామ నిగ నిగలాడగా, నీలాల ముంగురుల మబ్బుల మాటుగా నీ మోము చంద మామ నిగ నిగలాడగా, ఆ పున్నమి జాదులి దాగినులే సిగ్గిలి, ఆ పున్నమి జాదులి దాగినులే సిగ్గిలి, అందించుము ఓ చలి అందాల కౌగిలి, ఎందుకు బిడియము ఎవరున్నారని, అధరాన సుధలూరు కదలమ్మరా, ఎందుకు బిడియము ఎవరున్నారని. మోహిని, నా ఆనవారుగా ఈ ముద్రికను ధరించి నీ తల్లిదండ్రులకు ధైర్యాన్ని చెప్పు. ఇది నా చిరుకానుక. గాంధర్వరీత్యా మన వివాహం జరిగినట్లే. గాంధర్వం అంటే జ్ఞాపకం వచ్చినది ప్రభు. నాదొక్క మనవి, నా చెల్లి మణిమంజరి. దేవి, ఇక దినములన్నీ మనవి, నీ మనవి రేపు వింటాం. నీ తల్లిదండ్రులు నీకే నిరీక్షిస్తూ ఉంటారు. వెళ్ళు. లోకమోహిని, మధుర స్వప్నం, ఈ కళ నిజమై తీరవలే. ఆ రత్నాల వ్యాపారికి అంత సాహసమా? వాడే విక్రమార్కుడా? వీల్లేదు. ఉపేక్షించినా నేను అపేక్షించిన కన్య దూరము. జై శాంభవి. Thank you.
తొలగవే అదృశ్యకరణి. నీ రూపము నిజముగా లోకమోహనమేనే. ఏ జిగిలి వస్తిమన్నవా వస్తి. అయ్యా గుమ్మ గుమ్మ ఎవరి సోయగత్తే? మా ఏలిక సాని. ఆ మైకము తొలగింతునా, అందమైన సిందుగట్టి అలరింతునా. ఆగవే జిగిలి ఆగు. పునుకు మాని లేవగానే బెరుకు పడకుండా పలకరించు. మాపై కంటగింపు లేకుండా కంట కనిపెట్టి ఉండు. మనం మాట తెలియగానే మరలి వద్దు. అయ్యహ మన్నవ మనిషి తోడి లేకుండా మన్నగలదా? నేనెంతైనా మంత్రాల మారినే కదా. అవునవు నే జిగిలి, ఆడతోడు పంపుదును, అంతవరకు చెంతనుండు. లెస్స మన్నవా లెస్స. జై శాంభవి. దుర్జయ, మహారాజ పుష్కరావతి నుండి ఎప్పుడొచ్చారు? ఆ స్వయంవరం. ఆగు, ఇది అతి రహస్య విషయం. ఈ నగరమునకు నైరుతి దిక్కున మహారణ్య మధ్యమున ఒక రహస్య గుహాలయం కలదు. అది మా ఉపాసనా మందిరం. లోకమోహిని అందు నిద్రించుతున్నది ఇప్పుడు. సత్వరమే ఒక విశ్వాసపాత్రురాలైన దాసిని ఆమె పరిచర్యకై నియోగించు. మహారాజా, ఇంతటి రహస్య విషయంలో ఏ పరిచారికను నమ్మరాదు. తమ అనుజ్ఞ అయితే నా కుమార్తె మందారమాలను. మంచిది. ఈ అదృశ్య గురికి నామకిం. దీని ప్రభావమున రాకపోకల రహస్యముగా సాగించవచ్చు. మేము పుష్కరావతికి మరలిపోవాలను, రేపు తిరిగి రాగలం. తమ ఆజ్ఞ. శంభురాజా, అంతఃపుర కాంత అదృశ్యమైనదా? కన్యను అర్పించమన్న మాకు గాజుల రత్నాల వ్యాపారం బంధించి చూపించవా? ఆహా, మా సహనమును పరీక్షించు సాహసమా నీకు? వీరసేన మహారాజా, మా కుమారి లోకమోహిని మీదాన ఈ రత్నాల వ్యాపారి గత రాత్రి దీపపు సిమ్మ చేత తలుపు చెక్కల చేతను మాట్లాడించినాడని మా పరిచారిక ప్రత్యక్ష సాక్ష్యం. ఒరే ఐంద్రజాలిక, లోకమోహిని ఏమైనది? మహారాజా, రాత్రి నా మందిరం నుండి వెళ్లిన రాకుమారిని దారిలో ఎవరో మాయావి అపహరించినట్లుగా స్ఫురించుచున్నది. ఏ శంభురాజా, లోకమోహిని వీని మందిరమునకు వెళ్లవలసిన అవసరమేమి? నీవెట్లా అనుమతించితి? ఈ రత్నాల వ్యాపారి విక్రమార్కుడని ఆమె వాదించి నిరూపించనున్నది. మాతో సాటిగా స్వయంవర సభకు రాలేని పిరికి పంద విక్రమార్కుడు మా ముందు మారువేషము పూని వచ్చు మగటమి కూడా కలదావానికి నీ మూర్ఖత్వమున సకల రాజలోకము అపహాస్యము పాలైనది. ఆరు మాసములు గడివిచ్చుతుంది, అంతలో నీ కన్యను తెచ్చి నచ్చిన రాజవీరుని గిచ్చి పరిణయము గావింపునితో భంగపాటు తప్పదు. ఇదే మా హెచ్చరిక. మహారాజా. శంభురాజా, విచారించండి. నీ కుమార్తెను ఒప్పగించు బాధ్యత మాది. బాధ్యతయా ఒప్పచెప్పుటయా? ఎక్కడ దాచి ఒప్పచెప్పనించితివి? మాట్లాడవే. స్వయంవర మహోత్సవమును భంగపరిచిన నీకు తగిన శాస్తి జరిగి తీరవలే. దండనాథ. విక్రమార్క మహారాజా, మీరా? మన్నించండి మహారాజా, దేనికి పరీక్ష? శంభురాజా, ఇందులో మీ తప్పిదము లేదు. ఆ దురహంకారి వీరసేనుని గర్వమనచుటకే మేము మారు వేషంలో రావలసి వచ్చినది. వాని దుర్భాష, వట్టి కంఠశోష. నా కుమార్తె చెప్పినను నమ్మని అవివేకిని. నాకింతటి మహద్భాగ్యం కలుగునని ఊహించలేకపోయాను. మహారాజా, వేగమే లోకమోహిని దేవి అన్వేషణ జరగవచ్చు. మంచిది. శంభురాజా, మీ కుమార్తెతో కలిసి వచ్చి మీకు నేత్రోత్సవము నచ్చేదాం. సెలవు. అమ్మా మందారమ్మ, ఇదేనమ్మా మహారాజు గారు చెప్పిన రహస్య గుహ. ఈ గుళికను తల మీద ధరిస్తే లోనికి వెళ్ళి రాదు. ఇదిగో, శత్రువులు పచ్చిగట్టకుండా ముప్పొద్దులా ఈ గుహను నేను పరిరక్షిస్తుంటాను. ఎవరు నేనెక్కడున్నాను ఇప్పుడు? నన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు? మిమ్మల్ని వరించిన మహారాజమ్మ. నన్ను వరించిన మహారాజా? అవును సుందరి. అంత భయం ఎందుకు? నువ్వా? ఈ ఏకవచన సంబోధన ఎంత బాగున్నది. నీపై మాకు కోపము లేదు, తాపమే గాని. నేను విక్రమార్క మహారాజును వరించాను. ఆ చక్రవర్తి నన్ను మనసారా ప్రేమించారు. నిన్ను మనసారా ప్రేమించని మగవాడేవాడే మోహిని. బేలవని జాలిగొని
నీ తప్పులు మన్నించి మా ఏలికసానిగా ఎన్నుకుంటుమే లోకమోహిని. అగ్నిలో పడి ఆహుతి అవుతానే గాని నీకు మాత్రం దక్కను. నిప్పులో నీటిలో దూకించడం కాదే మేము నిన్ను తెచ్చినది. పన్నీటి జల్లులో, హంస తూలికలలో, ఆనంద మధువులో నా స్వామి నుండి నన్ను దూరం చేసి ఎందుకు ఈ పాపాన్ని కొడిగట్టుకుంటావు? పాపమును కొడిగట్టుకుందునా? కాదే, నీ రూపమునకి. శాంత గంభీరుడు, సకల కళామయుడు అయిన ఆ మహారాజు ఎక్కడ, నీవెక్కడ? మేము కళామూర్తులము కాము, స్వరధుని పొంగింపు జాలము. జిగిలి మాటేమి మన్నవా? జిగిలి ఆనవే అమరనాట్యం. ఆనమన్నవా? ఓ వీణా మధురముగా కథనము జాయవే మన గాథ మగువగిని మగతిరికని మగువగిని ఈ మగతిరికని మరి మరి మరులు కొనే రీతిగా ప్రీతిగా కథనము చాయలే మన గాథ అని కథనము చాయవే మన గాథ ఓ వీణా మధురముగా కథనము చాయవే మన గాథ నీకై దాచిది మదిలో నెర కానుక చేతి ఇదిగో నీకై దాచిది మదిలో నెర కానుక చేతి ఇదిగో ఓ కలికి తుములికి మాకడ గంటి చూపు కనకాభిషేకాలు కావో అని కథనము శాయలే మన గాథ మధురముగా కథనము చాయవే మన గాథ భేతాళుడు ఇంకా రాలేదేమిటి? అది అర్థం కావటం లేదు. విక్రమార్క మహారాజా, లోకమోహిని జాడ ఎక్కడా కనిపించటం లేదు. సరే,
లోకమోహిని ఏమైంది మహారాజా? ఎవరు నువ్వు? నేను మణిమంజర్ అనే గంధర్వ కన్యను. లోకమోహిని నాకు ప్రాణసఖి. మేమిద్దరము ఒకరినే వివాహం ఆడాలని ఒప్పందం చేసుకున్నాం. శక్తిద్వీపంలోని శివాలయం వద్దనున్న ఘంటాసురుని సంహరించిన వానికి నన్నిచ్చి వివాహం చేస్తానని నా తండ్రి నిర్ణయించారు. మీరు విజయం పొంది శివుని మెప్పిస్తే ఆ దేవదేవుని దయవల్ల లోకమోహిని జాడ కూడా తెలుస్తుంది. సంశయించగా నా వెంట దయచేయండి. బయలుదేరి. మహారాజా, అదిగో ఆ గంట మ్రోగించగానే ఘంటాసురుడనే రాక్షసుడు వచ్చి మాయా రూపంలో ఆకాశ మార్గంలోకి ఎగరవేసుకుపోగలడు. ఆ కనిపించే విషపు నీటుకొలంలో పడవేసి చంపగలడు. వాడిని సంహరించి ఈశ్వర ప్రసన్నం పొంది నన్ను చేపట్టింది. ఈ వీరసేనుని రాక కూడా అందులకే గంధర్వ సుందరి. నా తండ్రి పెట్టిన ఈ వివాహనేమో లోకమోహినికి నాకు తప్ప ఇతరులకు ఎవరికీ తెలియదు. ఈ లోకంలో నీకెవరి వల్ల తెలిసినది? అప్రస్తుత ప్రశ్న కాదు. ఆ రాకుమారిని అపహరించినది నీవేనని ఇప్పుడు రుజువైనది. ఈ పాటి ప్రతాపమునకేనా నాడు సభలో వీరుని వలె వీరములు పలికినది? మసి పూసుకుని మారువేషము కట్టి వచ్చిన మందబుద్ధివి, మా ప్రతాపము నువ్వెట్లు గ్రహింపగలవు? నీ ప్రతాపం ఏ పాటిదో నేడు నిరూపించు. నేనే ఘంటాసురుడను. నా ధ్యాననిష్టకు భంగమని గుడిగంట మ్రోగించిన భక్తులను శపించి
శివునిచే ఘంటాసురునిగా నేను శపించబడితిని. మీ దైవలన నాకు శాప విమోచనమైనది. మీ మేలు మరవలేను. అవసరమైనప్పుడు నేను ప్రత్యక్షమై మీకు ప్రత్యుపకారము చేయగలను. ధన్యోస్మి మహర్షి, ధన్యోస్మి. విక్రమార్క, నీ సాహసమునకు సంతసించాము. సువర్ణ నగర ప్రాంతంలోనున్న రహస్య గుహలో వీరసేనుడు లోకమోహిని బంధించాడు. పరమేశ్వర, నా ప్రయత్నములు ఫలింపజేయ ప్రార్థన. విజయో. సోదరా, మన శత్రువు మణిమంజరిని అనుసరించటం వలన నేను గంధర్వలోకమునకు ఎగి వాని ఎదుర్కొనవలను. అవసరమైనప్పుడు నా ఆజ్ఞగా భేతాళుడు సహాయం పొందు. నీవు సువర్ణ నగరమునకు వెళ్ళి నీ శక్తి యుక్తులతో లోకమోహిని చెరవడిపించు. అలాగే అన్నగారు. ఆగు, ఎవరు నువ్వు? పాతాళ లోక విజేతనైనా నన్ను అడ్డగించేదెవరురా? జై శాంభవి. ఎవరే ఆ మహావీరుడు? మన వాళ్ళంతా ఏకమై ఎదురించినా అతని ముందు నిలవలేకపోతున్నారు. అవునమ్మా, ఎవరో ఈ లోకం వాడు కాదు. నాన్నగారికి సంగతి తెలియజేద్దాం. పద. విక్రమార్క చక్రవర్తి. అవును నాన్న. మరి ఈ వీరసేనుడు ఎవరమ్మా? విక్రమార్క చక్రవర్తి శత్రువు. ఆ మహారాజుని ఎదిరించలేక నన్ను చెరబట్టాలని తరుముకొస్తున్న పౌరుషహీనుడు. నన్ను కాపాడండి నాన్న. పౌరుషహీనుడేం కాదు, పాతాళలోక విజేత. మన ద్వారపాలకులు అండగించారు. ఆ మహావీరుడు అందరినీ హతమారుస్తున్నాడు. మర్యాదగా స్వాగతం చెప్పకపోతే మన లోకాన్నంత క్షణంలో నాశనం చేయగలడు. బయలుదేరండి నాన్న. అమ్మా రూపవతి, మణిమంజరిని చెరపట్టాలని వచ్చిన వాడికి మనం మర్యాద చేయటమా? అమ్మా, అతడు సామాన్యుడు కాదు, మణిమంజరే కాదు. దానికన్నా అందగత్తిలో అతన్ని వరిస్తారు. చాలా సంతోషం తల్లి. బయలుదేరండి నాన్న. వద్దు నాన్న, వద్దు. మణిమంజరి అది కాదమ్మా. ఏది కాదో ఏదోనో తర్వాత, ముందు కదలండి నాన్న. ఆగండి. వీరసేన మహారాజా, సుస్వాగతం. మహారాజా, మీ ప్రతాపానికి మా గంధర్వలోకమంతా కైమోర్పులు అర్పిస్తున్నది. నేను చిత్రరాధుడు, గంధర్వరాజు. ఈమె నా ప్రథమ పుత్రిక రూపవతి. రూపవతి. వీరసేన మహారాజా, మిమ్మల్ని సాధారణ మానవులుగా శంకించి మా వాళ్ళు అలసట పెట్టి తప్పిదం చేశారు. మన్నించి మా సపర్యలు స్వీకరించండి. మీ మర్యాదకు మా అభినందనలు. మా రాక దేనికో తెలుసా? మమ్మల్ని కృతార్థుల్ని చేయడానికి. దయచేయండి. నేనే స్వయంగా మీ సపర్యలు చేయటానికి వచ్చాను. నీలాంటి అందగత్తెలు ఎందరో మా సపర్యలు. గంధర్వ కుమారుల అందచందాలు నా కాలిగోళ్లకు సరిరావు పొమ్మన్నాను. కాలిగోళ్ల సౌందర్యవతి కోసం కాదు మేమొచ్చినది. మానిని హృదయ మర్మజ్ఞం, మదన కళా రహస్య కోవిదం. ఏ పుష్పంలో ఎంత తేనె లభిస్తుందో తుమ్మివేరేడితే తెలుసు. నేను రూపవతిని కానా? ఆ పెట్టుకున్న పేరు కాదంటావా? నాకు నచ్చిన వీరుడు వచ్చేదాకా వేచి ఉంటానే నా నిర్ణయం. వచ్చిన వానికి నువ్వు నచ్చకపోతే అది నీకు శాపం. గంధర్వ సుందరి వరించటమే మానవుడి అదృష్టం. మానవుడే తలుచుకుంటే గంధర్వ స్త్రీ చేత ఊడిగం చేయించగలడు. అది అందరి వల్ల కాదు. అందుకే మీ పొందు కోరుతున్నాను. నన్ను కాదనకండి. నాకు తెలుసు. ఆడది నీడ వంటిది, వెంబడిస్తే అందదు, వెళ్ళిపోతే వెంట పడుతుంది. మీకు అందని ఆడదెవరు? మణిమంజరికి ఏమీ తెలియదు. అది చిన్నది. మాకు కావలసినది చిన్నదే.
దానికన్నా నేనేమంత పెద్దదాన్ని కాదు. అవునవును, అదే నీకన్నా అధికురాలు. కాదు, ఒక్క మణిమందిరే కాదు, నాకన్నా అధికురాలు. నా మాట కాదనగలేది ఈ గంధర్వ లోకంలోనే లేదు. నిరూపించుకోగలవా? అవశ్యం. మీ కబ్బింపు చాలా ఇంపుగా ఉంది. మీ మాటలు బాధగా ఉంది. అదే నాకు ముచ్చట. మీరు కాదు పొమ్మంటే నలుగురిలో నవ్వులు పాలవుతాను. నన్ను కాదనగల మగవాడు ఉంటాడని గర్వపడ్డాను. మీరు నా గర్వాన్ని, నా జీవన సర్వస్వాన్ని హరించారు. నన్ను అనుగ్రహించండి. ముందు మా వశ్యం కావలసింది మణిమంజ, ఆ తర్వాత నేను అనుగ్రహించుట. అదే 10,000. నా సౌందర్య మధువుకు ఈనాడు సార్థకత లభించింది. తనివి తీరా ఆస్వాదించు. ధన్యురాలను. విక్రమార్క మహారాజా, త్రిలోక పూజ్యులైన మీ రాకతో నా మందిరం పావనమైంది. గంధర్వరాజా, మీ ఆత్మీయతకు మా అభినందన. మా రాకకు కారణం మీకు ముందుగానే తెలిసి ఉంటుంది. గర్వ మదాంధుడైన ఆ వీరసేనుడెక్కడ? ఉజ్జయిని సార్వభౌమ, వీరసేనుడు ఇప్పుడు మా అతిథి, అల్లుడు కూడా కాబోతున్నాడు. చిత్రరథ మహారాజా, నా ప్రథమ పుత్రిక రూపవతి అతన్ని వరించింది. నేను పెట్టిన కఠిన పరీక్షలో విజేతలైన మీకు నా రెండవ కుమార్తె మణిమంజరి నర్పించడానికి గర్విస్తున్నాను. ఇక్కడి కళ్యాణ వేదికను కథన రంగంగా మార్చకూడదని సర్వజ్ఞులైన మీకు మనవి చేస్తున్నాను. గంధర్వరాజా, మీ కోరికగా మా శత్రువును ఈ లోకంలో ఎదిరించు. మాట ఇస్తున్నాను. సంతోషం విక్రమార్క మహారాజా, కళ్యాణ ముహూర్తం త్వరలోనే నిర్ణయిస్తాం. విశ్రాంతి భవనానికి వేయించి. మంచిది. ఎవరు మహాత్మా? మాట్లాడకుండా మరలిపోతున్నారేమిటి? భట్టి విక్రమార్కులు లేని ఈ సభలో నా పాండిత్యాన్ని పరీక్షించగలిగే వాళ్ళెవరు? అనవసరంగా గంపెడ ఆశతో వచ్చారు. ఏది, మీ గంప కనిపించడం లేదే? పాండిత్యం కూడా ఇంతేనా? వినండి, ఎదుటి వాళ్ళు చెప్పిన ప్రతి మాటను ఖండిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ప్రారంభించవచ్చు. అయ్యా పండితుల వారు, మీ తండ్రి చాలా బుద్ధిమంతుడు, మీ తల్లి మహాపతివ్రత. పండితుల వారు, మా రాకుమారుడి మాట ఖండించండి. నా తండ్రి బుద్ధిమంతుడు కాడని, నా తల్లి పతివ్రత కాదని ఎలా అనగలను? మహాపండితులు ఓడిపోయారు, ఒప్పుకోండి. నేనొక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పగలిగితే నా ఓటమిని అంగీకరిస్తాను. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? సమాధానం చెప్తాను. అవును పండితులు వారు, మీ ఊరి ఆకాశం మీద నక్షత్రాలా, మా ఊరి ఆకాశం మీద నక్షత్రాలా? ఏమిటి పిచ్చి సందేహం? ఆకాశం ఎక్కడైనా ఒక్కటి. పండితులు వారు, అదిగో ఆ ఇసుకలో రెండు ఏనుగులు ఉన్నాయో, అన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఇసుక రేణుగులు లెక్క పెట్టండి. అది నా వల్ల కాదు, పండితుడనని గర్వపడ్డారు, నన్ను సునాయాసంగా వరించారు. అయ్యా ఆగండి, విక్రమార్క మహారాజ సభాభవనంలోకి యాచకులై వచ్చిన వారు ఒట్టి చేతులతో తిరిగిపోరు. ఇది మా రాజధర్మం. ఎవరెక్కడ? మహాత్మా, ఈ కానుక స్వీకరించండి. ఈ సభలో నాకు బుద్ధితో పాటు ధనం కూడా లభించింది. ఆహా, విక్రమార్క మహారాజ సభ ఇంత ప్రశస్తమైందని అనుకోలేదు. మందార, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? తెలిస్తే నువ్వు నన్ను ఇలా గడిపిస్తావా? నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు? మందారా, 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 ఎవరు నాయన? నేను ఒక ప్రేమికుని స్వామి. అంటే ఊరు పేరు లేదా? లేకేమి, వీరసేన మహారాజు గారు తమ్ముణ్ణి, బలవర్తుణ్ణి. మరి మందారా మందారా అని కలవరిస్తున్నారు ఆమెవరు? ఆమె నా మేనమామ కుమార్తె, నా ప్రేసి. నన్ను ప్రేమించకుండా ఏడిపిస్తాం స్వామి.
అయినా మీరు ఆర్చేవారా తీర్చేవారా? మీ దారిని మీరు పొంది స్వామి. స్వామి మందారా తీర్చేవాడ? భయంకర భూత ప్రేత పిశాచాలను వశం చేసుకుని ఆడించే సిద్ధులం నీ మందారను ఒక్క క్షణంలో. అలాగా స్వామి, మీ శిష్యుడిగా ఉంటాను, మీ పాదసేవ చేస్తాను, నా మందిరానికి దయచేయండి స్వామి. పద అమ్మా మందారా, లోకమోహిని మనసు మార్చుకున్నదా? ఇప్పుడు ఎలా ఉంది? అహర్నిశలు ఆ విక్రమార్కుని తలుచుకుని దుఃఖిస్తున్నది. నువ్వు నచ్చ చెప్పటలేదా? ప్రయత్నిస్తున్నాను నాన్నగారు. మాట వినకపోతే మంచినీళ్ళు కూడా అయిపోతుంది. ఉన్నట్టుండి ఇలా అయిపోయా ఉంటామా? మీలాంటి మనుషుల కన్నా మా పిశాచాలే రాజపూత వైద్యుణ్ణి నా ముందని అతను ముక్కోటి దేవతలు నాకు పుట్టిన పెట్టారు. నీ పిల్లకి చేత పట్టి చీసాల పెట్టి కొంచెంలో పుట్టకపోతే నన్ను పేర్లు పిల్లని పట్టి మందారకు దెయ్యం పట్టింది. అదిగో భయపడకండి, నేను ఉన్నానుగా. అవును మీరు ఉన్నారుగా, పర్వాలేదు. మామ దుర్జ, మీరు గోప్యస్వామి వారు,
హిమాచల గుహల్లో గొప్ప తపస్సు చేసి ఇక్కడ మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు మహాత్ములు. మహాత్ములు సమయానికి దేవుళ్లాగా వచ్చారు. నా కుమార్తె దయ్యం పట్టింది. వదిలించండి స్వామి, మీ పాద పూజ చేసుకుంటాను. ఆలోచించకండి, మీరేమి కోరితే అది ఇస్తాను. మంచి, ఈ భూతం ఒక లెక్క. మీరింతగా అర్థించారు కాబట్టి అంగీకరించాం. మీరంతా బయటికి వెళ్ళండి. మళ్ళీ నేను తలుపులు తెరిచే వరకు అక్కడే ఉండండి. చిత్తం బేతాళ, ఈమెను వదిలి దీనిలో ప్రవేశించు. క్లీం భలా క్లీం. అమ్మా మందారమాల. ఏమిటిది? నిన్ని భూతం ఆవేశించింది. దాన్ని నేను స్వాధీనం చేసుకున్నాను. ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు బలవర్ధనుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా చెప్పు, లేకపోతే. ప్రేమిస్తున్నాను. రాత్రుళ్ళు అతని మందిరంలోకి ఎలా వెళ్తున్నావు? వీరసేన మహారాజు ఇచ్చిన అదృశ్య గుళిక సహాయం. ఆ గుళిక మహారాజు నీకెందుకు ఇచ్చాడు? లోకమోహిని దేవిని రహస్యంగా కలుసుకోవడం. ఈ రోజు నుండి నువ్వు బలవర్ధనుని ఏడిపించరాదు. మాలో ఒకరిగా మెలిగి లోకమోహిని రహస్య స్థావరం మాకు తెలపాలి. ఈ విషయం నీ తండ్రికి తెలిసినా మాతో సహకరించకపోయినా అది గొప్ప. మీరు చెప్పినట్టు వింటాను. నీ పాదాల సాక్షిగా భేతాళ, స్వామి మీరు అద్భుత శక్తి సంపన్నులు. మరేమనుకున్నారు, మహామంత్రి మన సుధాకరుడు కూడా వీరి చేత చికిత్స చేయించండి. అవునవును, చేయించండి చేయించండి. అవును మహాత్మా, మహారాణి మందిరానికి దయచేయండి. అమ్మా మందారమ్మ నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా. దయచేయండి స్వామి. మహారాణి, వీరు దివ్యశక్తి సంపన్నులైన యోగి పుంగవులు. మన యువరాజును ఆశీర్వదించి ఆరోగ్యవంతులు చేస్తారని తీసుకొచ్చారు. తమరు అనుమతిస్తే. అంతకంటేనా మహాత్మా? రాజ వైద్యులు ఎన్ని మందులు వేసినా పనిచేయడం లేదు. చిరంజీవుని పరీక్షించండి. మంచిది మహారాణి. ఆందోళన పడవలసిన అవసరం లేదమ్మా. అనారోగ్యానికి కారణం పసిబిడ్డ మానసికంగా దెబ్బతినటమే. మహాత్మా మీరు సర్వజ్ఞులు. మహారాజు త్వరలోనే వస్తారని ఎంత చెప్పినా ఔషధం తీసుకోవడం లేదు. కుమారా. ఎవరు? నాకు మందు వద్దు, మా నాన్నగారు కావాలి. చూడు బాబు, మీ నాన్నగారు వచ్చేసరికి నువ్వు ఆరోగ్యంగా లేకపోతే వారు బాధపడతారు బాబు. అయితే మందు తాగుతా. ఇక ఏ భయమూ లేదమ్మా. చిరంజీవి త్వరలోనే కోలుకుంటాడు, మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాడు. మంచిది మహాత్మా. అక్క నువ్వు వీరసేనుని వరించావా? ఏ వింతగా ఉందా? అది కాదు, అతడు నన్ను నా ప్రియుణ్ణి దూరం చేయ సంకల్పించాడు. ఆ కఠినాత్ముణ్ణి నీ మేలు గురించైనా నేను అతన్ని వరించక తప్పదు. నువ్వు అతడి విషయంలో పొరపడ్డావు. వీరసేనుడు కరుణామయుడు, కళాకోవిదుడు, మహాపౌరుషశాలి. అందుకే నా మనస్సు అతనికి అర్పించాను. నిన్ను వివాహం ఆడటానికి అంగీకరించాడా? ఒక నియమం పెట్టాడు. ఏమిటది? నువ్వు అతన్ని వివాహం ఆడాలట. చెల్లి. అక్క అది అసంభవం.
సంభవిస్తుందని నేను మాత్రం అనుకున్నానా? మరి తెలిసి అతను ఎందుకు వరించావు? నా మనసు నాకే తెలియకుండా ఆ వీరుడు అంకితమైంది. ఇప్పుడలా చెల్లి, దీనికి ఒక ఉపాయం ఆలోచించాను. ఈ అక్క మీద నమ్మకం ఉందని మాట ఇస్తే చెప్తాను. అక్క, నీ మాట కాదంటానా? నువ్వు అతన్ని వరించినట్లుగా నటించాలి. అవును, నటించడం వరకేనమ్మా. నీ అక్కకు ఏమాత్రం సహాయం చేయి. ముందుగా అతన్ని నా వలుపు మైకులో బంధించి నీ గురించిన తలుపులన్నీ మరిపించే శక్తి నాకుంది. ఆ పైన నీ విక్రమార్కుడు ఉండనే ఉన్నాడు. నేనింత సాహసాన్ని కొడిగట్టలేను. మడిగట్టు కూర్చుంటే మన కోరికలు ఫలించదు. మన మూలంగా వీరసేన విక్రమార్కులు విజృంభించారంటే గంధర్వలోకమే కల్లోలమైపోతుంది. నాన్నగారి బ్రతుకు నవ్వులు పలుకుతుంది. మణిమంజరి, నా మాట కాదనుకో. నా ఆశలు నిరాశలు చేయదు. నేను వరించిన వీరుడు మరో స్త్రీని వరించడానికి నేను మాత్రం ఒప్పుకుంటానా? కాదనుకు చెల్లి. అక్క, అతడి మనసు రంజింప చేయటానికి నాతో పాటు ఒక్కసారి గట్టిగట్టి నాట్యం చెయ్యి. అంతే, కళాదృష్టితో నాట్యం చేయటంలో తప్పు లేదు. నేను అక్కడే ఉంటానుగా. ఎన్నడూ ఎవరిని అర్థించిన దాన్ని ఈనాడు నేను అర్థిస్తున్నాను చెల్లి. కాదనుకో. అక్క, ఇది నాకు కఠిన పరీక్ష. సరే. Thank you.
సౌందర్యపాటిక శృంగార లహరి మణిమంజరి మణిమంజరి ఎక్కడ మణిమంజరి? నా సోదరి వీరసేనుని మోసగిస్తానని చెప్పి చివరికి నన్నే మోసగించింది. ఆమె మాటలు నమ్మిన నా వివేకాన్ని మన్నిస్తారా? మణిమంజరి, నన్ను పరోక్షంగా ఆ నాట్య ప్రదర్శన తిలకించమన్న కోరిక ఆమె కుటిలోపాయాన్ని ప్రకటన చేసింది. శివాజ్ఞగా స్థిరపడ్డ మన పవిత్ర ప్రణయ బంధాన్ని తెంచే శక్తి ఎవ్వరికీ లేదు. మనల్ని వేరు చేయాలనుకున్న నా సోదరిని ఆ వీరసేనుణ్ణి ఉపేక్షించకండి. తగిన బుద్ధి చెప్పండి. ఆ కామాంధుణ్ణి నా ఖడ్గధారా ధాటికి బలి చేయటం క్షణకాలం పట్టదు. కాని కళ్యాణ వేదికను కథనభూమిగా మార్చవద్దని మీ తండ్రి మమ్మర్థించాడు. మేం మాట ఇచ్చాం. నేను తన వశం కాలేదని. ఆ వీరసేనుడు నా తండ్రిని పరాభవించడానికి ప్రయత్నిస్తాడు. రూపవతి అతన్ని వరించడం వల్ల నా తల్లిదండ్రుల దాసోహం మనకు తప్పదు. విచారపడకు. రూపవతి వీరసేనుల మధ్య అభిప్రాయ భేదం కల్పించి వాడికి ఇక్కడ స్థానం లేకుండా చేస్తా. నీ సోదరికి గుణపాఠం చెప్పినట్లవుతుంది. మణి, మణిమంజరి మీదే మనసు. నమ్మలేనమ్మా, మీరు వరించిన వారికి మరొక యువతి మీద వ్యామోహమ. మిమ్మల్ని కాదంటమా? మాటలతో నా మనసు గాయపరచకు. అయ్యో, క్షమించండమ్మా, తెలియకన్నాను. అతని మనసు మళ్లించే విధానం ఏంటో అర్థం కావటం లేదు. వీరసేనుడు నిద్రపోతుండగా వచ్చిన కఠినమైన అతడి గుండె మీద నీ దేవతా హస్తముతో ముమ్మారు తాకు, నీ వశం అవుతాడు. ఈ రహస్యం నీకెలా తెలుసు? సరస్వతీదేవి చేతిలోని చిలుక నా భార్య, నాకన్నీ తెలుసు. అలాగా నీ మేలు జన్మలో మరువలేను. తెరే రాజమా, ఎందుకు దుఃఖపడుతున్నావు? నిన్న చూచి. మాకేమైంది? మణిమంజరిని కాపాడాలని రూపవతి ప్రేమ నటిస్తున్నది. నిద్రపోతుండగా నీ గుండె మీద చేయి వేసి నీ శక్తుల్ని తనవశం చేసుకుంటుంది. పాపం, నీకు ఈ విషయం తెలీదు. అంబికా వరప్రసాదని, శాంబరీ విద్యాబల సంపన్నుడు, అది నన్నేమి చేయగలదు. నీ మంత్రశక్తి ఈ దేవలోకంలో పనిచేయదు. ఆ రూపవతిని గురించిన ఆ రహస్యం నీకెలా తెలుసు? సరస్వతీదేవి చేతిలోని చిలుక నా భార్య, నాకన్నీ తెలుసు. అడుగో రూపవతి. మాయలాడి, తక్కురిక్కును చూపించి మక్కువ నటిస్తావా? రక్కసివై మా రక్త మాంసాలే మెక్కనించావా? మణిమంజరికి మా అడ్డు లేకుండా చేయదలిచిన నీ మంత్రాంగం మా దగ్గర సాగదే నీచురాల. మా కోరిక గుర్తించకుండా కాలయాపలు చేస్తున్న మీ తండ్రిని దండించి మణిమంజరిని నాదాన్ని చేసుకుంటాను. నన్ను అపార్థం చేసుకోకండి, నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నా. ప్రేమ ప్రేమ మోసమా? చేయి. మంజరి, నీ సోదరికి పరాభవం జరిగే ఉంటుంది పాటికి. ఇక ఆ వీరసేనుడికి బుద్ధి చెప్పాలి. అమ్మా అమ్మా, వీరసేన మహారాజు కోపంతో మీ తండ్రి గారి మీదకి వెళ్ళాడు. విక్రమార్క మహారాజా, భయపడకు, చాటుగా ఉండి గమనిస్తాను. అవసరమైతే నీ తండ్రికి సహాయం చేస్తాను.
కాంచన, అక్కడ వార్తలు ఎప్పటికప్పుడు నాకు అందచేయి. అలాగేనమ్మా. అమ్మా అమ్మా, ఆ పొదలు మాటిన విక్రమార్కుడు మరణించి పడి ఉన్నాడు. విక్రమార్కుడా? అవునమ్మా, రండి. నీకు పరకాయ ప్రవేశ విద్య మాత్రమే వచ్చు విక్రమార్క, నాకు పరకాయ అపహరణ విద్య కూడా వచ్చు. వీరసేన మహారాజు. గంధర్వరాజా, భార్యతో కులుగుతూ కూర్చుంటివా? మా రాక నీకు పలాకాయనా? మా చేరికకు నీకు తీరికే లేదా? మహారాజు, తమకు ఏ లోపము రాకుండా సమస్త రాజోపచారాలు చేయిస్తుంది. ఉపచారముల పేరుతో అపచారములే సాగుతున్నవి. నీ మెరమెచ్చుల ఉచ్చులలో పడి వచ్చిన పని మరతుననుకుంటేవేమో. వెంటనే మణిమంజరినిచ్చి మా కాళ్ళు కడిగేదవో, లేక నీ రక్తధారతో మా ఖడ్గమునే కడిగేదవో, నిర్ణయించుకో. వీరసేన మహారాజా, నా కుమార్తె రూపవతి నిన్నే వరించి. వరించుట, వంచుట, ఆ నారి మా దారికి అవరోధమనుకుంటేవా? మణిమంజరి ఎక్కడ? మణిమంజరిని విక్రమార్క చక్రవర్తికి ఇవ్వటానికే నిర్ణయించాం. దుర్నయుడవని నీ నిర్ణయమా? మాకు గౌరవించి మాట్లాడిన కొద్దీ నేను గంధర్వరాజుని మర్చిపోతున్నావు. మా ఆగ్రహానికి గురి కావద్దని హెచ్చరిస్తున్నాను. మూర్ఖుడా, మాకు ఆని హెచ్చరిక. మా చండ ప్రచండ దోదండ తాండవ స్ఫూర్తికి నీ గంధర్వుల ధిమికిట ధిమికిటలు సమానం అనుకుంటేవా? ఆ తొయ్యలి అయ్యవని మన్నించితి గాని నీ నాలుగు వేయి చీరికలు చేయకుందునే. ఇక నీవిచ్చుతేమి? ఈ క్షణమే మణిమంజరిని మా వెంట కొనిపోగలం. ఆపగల వీరుడేవుడో అడ్డుపడమను. మహారాజా, ఎవరు? భయపడకు, నేనే విక్రమార్కుడను. యుద్ధం తప్పదు. అవును, అంతకంటే మార్గం లేదు. అక్క, ఏం జరిగింది? చెల్లి, నా అజ్ఞానాన్ని మన్నించమ్మా. నీకు ద్రోహం తలపెట్టినందుకు నాకు బాగా పరాభవం జరిగింది. ఈ లోకంలో తలెత్తుకు బ్రతకలేను. అక్క, మానవ స్త్రీగా భూలోకంలో పవిత్ర జీవితాన్ని గడుపుతాను. జరామరణ పీడితమైన మానవ స్త్రీగా నీవెట్లా మనగలుగుతావు? నేను నిన్న రూపంలో చూడలేనక్క. నా దైవత్వాన్ని తొలగించుకుని ఒక్కసారి మానవ స్త్రీగా నీ ముందు నిలబడతాను. ఆ రూపం ఎంత హీనంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూడు. అప్పుడు గాని నీ ప్రయత్నం మాను. దివ్యశక్తిని అపహరించావా? అవును, నువ్వు ఈ రూపంలోనే ఉండాలి. నా కోరిక కూడా అదే. అందుకే నీ దివ్యశక్తులు నా గుప్పిట పట్టాను. అక్క, పరిహాసం చేస్తున్నావా? పరిహాసం కాదే, పంతం చెల్లించుకుంటాను. నీ దివ్యశక్తి నా అధీనమైంది. నాకు వీరసేనుడికి విభేదాలు కల్పించాలని ప్రయత్నించారు నువ్వు నీ రాత్రులుక. ఫలితం అనుభవించు. దిక్కులేని మానవాంగనగా భూలోకంలో పడి ఉండు. పో అక్క. అక్క, కస్తూరి, ఎక్కడ మణిమంజరి? ఏమైంది? ప్రభు, మణిమంజరి. ఏమిటి మణిమంజరి? ప్రభు, ప్రభు, మోసం జరిగింది. విక్రమార్కుడే ఆ చిలుక. విక్రమార్కుడి దేహం మన కైవసమైంది. నా మందిరంలో భద్రపరిచాను. రండి శుద్ధుడుగాని. ప్రభు, మనల్ని విడదీయాలని విక్రమార్కుడు మణిమంజరి కలిసి పనిన కుట్ర. చిలుక చెప్పిన కట్టుక దెబ్బనే మనం మోసపోయాం. మణిమంజరిని మానవాంగనగా మార్చి భూలోకంలో పడేశాను. అక్కడే దాన్ని మీ పాదాల ముందు సులభంగా పడేస్తాను. నేను మీ దాన్ని ప్రభు. నన్ను అనుమానించుకోండి. రూపవతి, కపటం లేని నీ ప్రవర్తన నా వజ్ర హృదయాన్ని నిజంగా కరిగించింది. ప్రభు, రూపవతి, జై శాంభవి. విక్రమార్క మహారాజా, మీ దేహాన్ని వీరసేనుడు రూపవతి అపహరించి తీసుకువెళ్లారు. మణిమంజరి దీవిని రూపవతి మానవాంగనగా మార్చి భూలోకంలో పడేసింది ప్రభు. మందారమాల, వీరసేనుడు రహస్య గుహాలయం ఇదేనా? అవును స్వామి. మా అన్నగారు గుహాలయం అంటున్నారు ఏమిటి? ఏమిటో నాకు అర్థం కావట్లేదు.
ఏమిటి మాయా? మీ అన్న మహామాంత్రికుడు కూడా? మహామాంత్రుడా? అవును, మీ అన్నగారు లోకమోహిని దేవిని గుహలో బంధించి వెళ్లారు. ఇతరులు లోపలికి పోకుండా దిగ్బంధనం చేసి వెళ్లారు. నేను మాత్రం వారిచ్చిన ఈ అదృశ్య గుళిక సహాయంతో పోయి వస్తుంటాను. పాదుకా ప్రతినిధిగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను నేను. ఇప్పుడు నా రాజ్య పరిపాలనలో ఈ మాయలు మంత్రాలు ఉండరాదు, స్త్రీలు బంధింపబడరాదు. సంతోషం. లోకమోహిని దేవిని రాజప్రతినిధిగా నువ్వే మాకు ఒప్పగించు. ఆమెను ఎలా తీసుకురాగలం స్వామి? మా నాన్నగారు వచ్చేవేళ కావస్తుంది, త్వరపడండి. ఈ అదృశ్య గుళికను 4 భాగాలు చేస్తాను. వీటి సహాయంతో మనం లోనికి వెళ్ళి ఆమెను కూడా వెలుపలకు తీసుకొద్దాం. మందర్మాల, ఎవరు వీళ్ళు? ఎందుకు తీసుకొచ్చా? మిమ్మల్ని చెర నుండి తప్పించడానికే వీళ్ళని తీసుకొచ్చానమ్మా. అవునమ్మా, నేను భట్టిని. ఆనాడు గాజులు వ్యాపారిగా వచ్చింది నేనే. విక్రమార్క చక్రవర్తి ఆజ్ఞగా ఇక్కడికి వచ్చాను. ఆనవాలుగా వారిచ్చిన ఉంగరం ఇది. భట్టి, మహారాజు క్షేమమేనా? ఈ మాయావి నన్ను అపహరించి తెచ్చి వరించమని బాధిస్తున్నాడు. నన్ను త్వరగా మీ అన్నగారి దగ్గరికి చేర్చు. మా అన్న ఎంతో మంచివాడు అనుకున్నాను. చచ్చా, ఎంత పాడు పని చేశాడు. మహాత్మా ఈయన తక్షణం తీసుకెళ్ళాను. అమ్మా, ఈ గుహ నుండి బయటపడటానికి ఈ అదృశ్య గుళిక శిరస్సును ధరించండి. ఆ పైన వెంటనే ఉజ్జయినికి వెళ్ళాం. మందార, నీ మేలు మర్చిపోలేనమ్మా. బావా, ఏమిటి ఆలోచిస్తూ నిలబడ్డావు? మీ అన్నగారు వస్తే నిన్ను నరికి పారేస్తాడు. మనం ఏం తప్పు చేశాం? ఉండు, ఈ గోరంతా పరిగించి కానీ మేము వెళ్ళిపోలేదు. రా, అయ్యో బావా, అటు పోకు, అక్కడ భూతాలున్నాయి, మింగేస్తే. అవి నన్నేం చేస్తాయి? మా అన్నగారు తమ్ముని. మందారా, మా అన్నగారి యొక్క ఈ రహస్య స్థావరాన్ని పూర్తిగా తెలుసుకుని అసలు ఎందుకు ఇలా మారాడు అడగంది నేను రాను. నువ్వు వెళ్ళు. ఆ అదృశ్య గుళిక పగలగొట్టి నీకు ఇచ్చానని తెలిస్తే నన్ను చంపేస్తారు. సరే, ఆ మాట చెప్పను. నువ్వు విచారపడు. మంత్రి గుహ బయట ఉన్నాడు. ప్రవేశపెట్టు. చెప్తాం. బుల్బుల నక్కం మన్నవా, నక్కం. లోకమోహిని తీసుకురా. చెప్తాం. ప్రభు మన్నవా, మన్నవా, ఏలకు సాని లేదు మన్నవా. తుచ్చయ్య, ప్రభు లోకమోహిని. అన్నయ్యారు, అన్నయ్యారు, లోకమోహిని పంపించేశానుగా. ఎక్కడికి? ఉజ్జయినికి. మీరు మూర్ఖుడా. మరి నీవిట్లు గుహలోనికి రాగలిగితివి? దుర్జయ, ప్రభు నాకేమీ తెలియదు, నన్ను మన్నించండి. అవును, మంత్రి గారికి ఏమీ తెలియదు. అన్నగారు, మీరెందుకు ఇలా మారిపోయారో నాకు చెప్పండి. నేను ఎలా వచ్చానో తర్వాత చెప్తాను. చెయ్యి, నీ చూడా, ఎదురు ప్రశ్నించవా. దుర్జయ, నేను కాలు చేతులు నరికించు. రూపవతి, లోకమోహిని అరణ్య ప్రాంతము దాటిపోయి ఉండదు. నీ దేవతాశక్తితో ఆమెను గుర్తించి శీఘ్రముగా తీసుకునిరా. అలాగే ప్రభు. మన్నవా, మన్నవా, నీ కులుకు చూసి పరాయివానికి ఉలుకు పుట్టాను. నీ జీవాలు భద్రం సుమా. మంచిది. మానసభంగ ఆవాహ, మమ జీవ ఆవాహ. ఆకాశ భైరవ, చంపకట్రా, మీకు పుణ్యం ఉంటుంది. ఒరే అన్నా, అన్నా, ఒరే నిజంగా నన్ను చంపేస్తారా అన్నా? అమ్మా లోకమోహిని, ఇక్కడ విశ్రమించండి. దగ్గరలో పండ్లేమైనా లభిస్తాయేమో చూసి వస్తాను. పట్టి త్వరగా రా. సరే.
నిన్ను తీసుకువెడితే నా ప్రియుడు నన్ను చేరదీస్తాడా లోకమోహిని? లోకముఖుని, నా విషయంతో నీకు ప్రాణహాని జరగదు, కానీ నీ సౌందర్యం, వాక్కు భాషా సంబంధమైన జ్ఞానాన్ని కోల్పోతావు. అమ్మా, ఇక్కడ కూర్చున్నావుడు ఎటు వెళ్ళిందో చూసావమ్మా? అమ్మా, లోకమోహిని దేవి, లోకమోహిని దేవి! అయ్యో అయ్యో, పెద్ద ఉంచుకో, ఎటు వెళ్ళిందో ఏమిటి ఈ కారణం? ఇక ఈ బొమ్మల పీఠము మా సొమ్మే. సప్తసాగర వేళ అవలయత వసుంధరా సుందరి పరిశృంగ భాగ్యము ఈ సింహాసనాదిరోహణం. మహేంద్రజాల విద్యచే దీనిని మరుక్షణమే మా నగరమున చేర్చను. జంఫటా ఝంఝామరు చేస్తరా ఈ పీఠమును మా నగరమునకు. ఎవరే వీడు? మహేంద్రుచి సింహాసనం మీదనే మహేంద్రజాల విద్య ప్రయోగించాడు. ఏమిది మా మంత్రశక్తికే శృంగభంగమా? మా హస్తములు పెకలించి అంబరు వీధికెత్త దాలను. ఏమి ఈ వైపరీత్యం? ఎంతటి దుర్భర అవమానం! సర్వసర్వం సహా ప్రాణి సమూహంబు నెల్ల పట్టి పల్లార్చగల మదీయ మారణ మంత్ర విద్యా పాఠమా? కేవల సాలభంజిక పరిహాస పాత్రమైపోయినదేమి? ఈ వైరానుబంధ జాజ్వల్యమాన కలుష కషాయత రోషానన విషమెట్లు మెసరి జీవించువాడు. ఇందు నా దోషమేమున్నది? మానవ మాంస భక్షకుండైన రక్కస వీరుని శిక్షించి దానవ మానవ సౌహార్ద శరశ్చంద్రిక రాకా సుధాకరుండనైన నేను బలిసారభౌమ బహుకృత మణి స్థగిత మానేయ పీఠంపున దానపుత్రులు దండనుండ నిండు పేరోలగంబున్న సమయంపున చే నీచ పిండాశనుండగు భేతాళుండు అపహసించిన కటంబున కదా అఖిల రాజకంఠీర ఉండనైన నేను ఆనాడా ప్రతిజ్ఞ సల్పితిని. స్వయంవర సభలో వేయి సూర్యుల వెలుంగుల జలంగు మా కురంగటన మెలంగుటకు కలంగి క్షత్రియ ధర్మ విరుద్ధముగా రత్న విక్రేత రూపమున ఆ మించుబోడిని వంచనతో తన పంచకు రాజించిన కారణంబున కదా మేమ చెలువని చోట చేర్చుట. కళ్ళ కపట మెరుగక మధు ప్రణయర సార్థ మానస కాసార విహార మరాళి అయి విరాళిగున్న మా రూపవతికి చిలుకయ్యై చెట్టతనమున దుర్బోధ చేసి మా స్నేహమును ఛేదించు యత్న విపరీయ పర్యవసానము కదా దేహాపహరణము. ఇంకా ఈ కారణముల తోరణములతో పని ఏమి? నిరపాయమైన పరకాయ ప్రవేశ విద్యచే నీ దేహమును ధరించి నీ సింహపీఠమునే అధిష్ఠించి సకల సామంతామాత్య ప్రజాజీవనంబు గగ్గోలువడ మా ప్రజ్ఞ ప్రకటించును రావక్క మార్క. నీ అంతఃపుర సుందరి సందోహ సందేహ శోషణ ఘోషణంబులు మా శ్రవణ శోషణంబులగుగాక మా క్రోధారణ జ్వల జ్వాలాధీన కళాపంపునకు నీ సామ్రాజ్యం అర్చముగుగాక.
అనుభవి. ఓహో ప్రభు, మీరు విక్రమార్కుని దేహం ధరించి వెళ్ళారా? మంచిది. మహారాజు, కాకుండా అప్పుడే వచ్చిస్తారే. మా నాన్నగారు వెంబటి లేనిది ఎప్పుడు రారే. అవునమ్మా, మీ నాన్నగారు పుష్కరావతి నగరంలో ఉన్నారు. ఒక్కసారి మీ పరిపాలన చూడాలని ముచ్చటపడి ముందుగా రావడం సంభవించింది. పెద్దనాన్నగారు, ఆ నెల పూర్తి కాకుండా మీరు ఇచ్చిన నెక్కు కోర్టుగా మర్చిపోయారా? అవునవును మహారాజా, మార్గాయాసంతో మనసు కూడా అలసిపోయినట్టుంది. విశ్రాంతి మందిరానికి దయచేయండి. మంచిది. గుర్తుపట్టావటే, కులితోలు కప్పుకొచ్చిన బెకం. పులిని వశం చేసుకున్న మృగరాజునే నేను, మూర్ఖురాల. 10 మందిలోనూ ఈ పీఠం ఎక్కితే పరువు తీస్తామనే భయంతో అర్ధరాత్రి ఒంటరిగా వచ్చారే. ముందుగా మీ నోళ్లు మూయించవచ్చి తిని అయంలుంఠని వాగ్బంధని. నీ మంత్రశక్తి మా మీద పారదు. అసూయాద్వేషాలు గల నువ్వు ఈ పవిత్ర ధర్మపీఠం మీద కూర్చోవడానికి అనర్హుడివి. వెళ్ళిపో. క్షత్రియోచితమైన మా సాహసమును అసూయగా భావించే మందబుద్ధి మీది ఈ పీఠమును నిష్ఠించక మానను. రేపు పెళ్ళాన్గారికి రాజ్యం ఇచ్చేస్తామా, మనమే పరిపాలిస్తామా? 6 నెలలు పూర్తిగా అంది ఎలా? పడుకోండి బాబు, రేపు ఆలోచిద్దరు గాని. లోకమోహిని ఎక్కడ? ఆమె నా స్వాధీనంలో ఉన్నది. మీ ఆజ్ఞ లేకుండా ఇక్కడికి తీసుకురావడానికి సంశయించాను. విక్రమార్కునిగా ఈ రాజ్యాన్ని మీరు ఇంకా కైవసం చేసుకోకుండా జాప్యం జరిగి ఈ నగరమును పరిరక్షించే ధర్మదేవతను తరిమిగొట్టబోతున్నాను. విక్రమార్కునిగా నేనే శాసనం చేసిన ఈ మూర్ఖ ప్రజలు గుడ్డిగా తల ఒగ్గక తప్పదు. దానితో ప్రజా జీవితము దారచోర కలుషితమై యూత మద్యపాన మదోన్మత్తమై అణగారిపోగలదు. అది మన ప్రస్తుత కర్తవ్యం. ప్రతిభాశాలి అయిన భట్టి వచ్చి ప్రతిఘటించవచ్చు. ఉపాయం ఆలోచించండి. కావచ్చు, భట్టి కుమారుడు కుమార్తె పసివాళ్లే కావచ్చు, కానీ వాళ్ళు ప్రమాదకరమైన కంటకములు. తక్షణం వారిని ఇక్కడి నుంచి తొలగించు. ఒకవేళ బట్టి వచ్చిన బిడ్డల వియోగముతో కుమురుతూ వారి అన్వేషణకై వెళ్ళిపోవు. మీరేం భయపడకండి, నేను బుల్బులా. వీళ్ళని ఏం చేయకూడదు తెలుసుందా? వీళ్ళకేం కావాలో అది ఇవ్వాలి. పళ్ళు పైపు అన్ని వదులుతుందా? పోయి, మీరేం భయపడకుండా ఇక్కడే పడుకోండి, నేను ఇప్పుడే వస్తానుగా. అన్నయ్య, నాకు ఆకలి వస్తుంది. అన్నయ్య, నేను పండ్లు పాలు పలహారాలు అన్ని తెస్తానుగా. తొందరగా తెస్తావా? ఓ ఏడమ్మా, పాలు తీసుకొచ్చాను తాగు.
బాగమ్మా మీరు తీసుకెళ్తారు కదా నాన్న దగ్గర తీసుకెళ్తాను ఏంటంటే సార్ చెప్పింది చేశాను పాల విషయం కలిపాను కళ్ళు పోగొట్టాను బాబు సిద్ధిరస్తు అమ్మా భవాని నా కుమార్తె లోకం ఒకటి త్వరలో కలుసుకునేటట్లు దీవించు తల్లి మా మొర అలకించమ్మా ఆ దేవి మీ సన్నిధిలోనే ఉండి మీ ప్రార్థనలు వింటున్నదమ్మా విచారించకండి స్వామి మా కుమార్తె క్షమం కోరి అర్చనలు అభిషేకాలు చేయించండి అలాగే ప్రభు ఎవరు నువ్వు ఈ కంపలను ఈ రోజు నేను మోశాను పూజ చేసిన పూలు చక్కనైన తావున తొక్కరాని చోట గుమ్మరింతులే నువ్వు పో సరే Thank you.
లోకమోహిని దేవి, లోకమోహిని దేవి. బట్టి లోకమోహిని ఏమైంది? ఎవరు? విక్రమార్కుడను. వీరసేనుడు నా దేహం అపహరించాడు. లోకమోహిని దేవిని విడిపించి తీసుకొస్తుండగా ఈ అరణ్య మార్గంలో ఇద్దరం విడిపోయాం. మీ దేహాన్ని వీరసేనుడు తన రహస్య స్థావరానికి చేర్చి ఉంటాడు. అది సువర్ణ నగరానికి నైరుతి దిక్కున ఉన్నది. భేతాళ శక్తితో మీ దేహాన్ని మీరు పొందండి. త్వరగా లోకమోహిని వెతికి ఉజ్జయినికి తీసుకురా. అలాగే అన్నగారు. లోనికి మార్గం చేయి. జనని, ఈ దేహము నాకు ప్రసాదించి సువర్ణ నగర ప్రవేశమునకు అనుమతిస్తున్నావా? ఇది నీ చిత్తరాశమే తల్లి. శాంభవి సువర్ణ నగరములోని వీరసేన మందిరమునకు నన్ను చేర్చు. మహారాణి, మహారాణి, మహారాజు గారు వచ్చారు. వచ్చారా? మీ చల్లని చూపే నా తరువైపోయిందా? చిరంజీవి సుధాకరుడు మిమ్మల్నే కలవరిస్తున్నాడు. అది సహజమేగా, తండ్రి కొడుకుల అనుబంధం అలాంటిది. మరి దేనికి ఈ నిరాదరణ ప్రభు? వ్యక్తులు మారినప్పుడు ఆదరణలోనూ వ్యత్యాసం ఉంటుంది. మీ మాటలు క్రొత్తగా ఉన్నవి. కారణం లేకపోలేదు. మీలో విభిన్నమైన జీవ లక్షణం కనిపిస్తున్నది. నిశితమైన నీ పరిశీలన దృష్టి హర్షణి. వారి మాట తీరు కాదు, ఆ ముఖకాంతి కాదు. భర్త బాహ్య రూపం కన్నా అతని జీవ సంస్కార లక్షణం భార్య హృదయంలో రూపుకట్టుకుపోయి ఉంటుంది. నిజం చెప్పు, ఎవరు నువ్వు? నేను విక్రమార్కుడను సోదరి. సాహస వితరణాది సద్గుణ సంపన్నుడు అని కీర్తి పొందిన విక్రమార్కుడు నువ్వేనా? నా పతి దేహాన్ని అపహరించిన వంచకుడివి, ఇంకా నన్ను సోదరి అని పిలుస్తున్నావా? అమ్మా, ఆవేశపడి దూషించకు తల్లి. అంతఃపుర ప్రవేశం దోషం కాదా? నువ్వే పరాక్రమశాలివైతే నా భర్తనే ఎందుకు ఎదుర్కోలేకపోయావు? ఎదిరించవలసిన తరుణం ఎంతో దూరాన్ లేదు, కానీ ఈ పరిస్థితిని కల్పించింది నేను కాదమ్మా, నీ భర్త. ఇప్పుడు నేను ఉజ్జయిని చేరితి. ధర్మస్వరూపులైన నా ప్రజలు నన్ను పసిగట్టకమాను. ఈ రూపంలో నన్ను చూసి సహింపలేదు. ప్రజాభిమతంగా నేను ఈ దేహాన్ని విసర్జించితే క్రోధావేశపరులైన నా అనుచరులు దీనిని ఖండ తుండములు చేసి కాకులకు గద్దలకు వేయకమాను. అమ్మా, శత్రువు అయినప్పటికీ నీ భర్త నా దేహాన్ని కాపాడుతున్నాడు. అతని దేహాన్ని పరిరక్షించవలసిన బాధ్యత నాది కాదా తల్లి? నా భర్త రూపం ధరించి వచ్చిన శత్రువుని అంతఃపురంలో దాచిన అపఖ్యాతి నాకు రాదా? నిప్పుని ఒడిలో పెట్టుకుని ఓర్పు వహించడం సాధ్యమా? నా భర్త శరీరాన్ని విడిచిపెట్టి తక్షణం వెళ్ళిపో, నేను రక్షించుకుంటా. వీరసేనుడు నా దేహాన్ని విడిచిన మరుక్షణం అది తప్పక జరుగుతుంది. అంతవరకు అంతఃపురంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళు. నా అంతఃపురం వదిలి నీ భర్త ఇక్కడికి రావడానికి నేను ఇక్కడుండక తప్పదు. ఇది రాజనీతి.
నా భర్త ప్రాణానికి హాని కలగనివ్వనని మాట ఇస్తే నువ్విక్కడ ఉండడానికి అంగీకరిస్తా. సరే, సోదరునిగా నీకు ఆ మాట ఇస్తుంది. నీ వంటి లోకోత్తర పురుషునితో వైరం వహించిన నా భర్త పౌరుష ప్రతాపాలు అసాధారణమైనవని గర్విస్తున్నాను. మన పెదనాన్నగారి చరిత్ర గానం చేసి పండ్లు సంపాదించుకుందాం. ఆ మాయ సన్యాసిని నరిక
మహామంత్రుల వారికి నమస్కారం. వీళ్ళు మన శత్రువు విక్రమార్క చరిత్రను నగర వీధుల్లో పాడుతున్నారు. ఎవరు మీరు? ఎంత పొగరు! చిన్న పిల్లలని కనిపించటం లేదా మాకు? కనిపిస్తే పెద్దవాళ్ళు మాదిరి మమ్మల్ని బంధించడం దేనికి? పిట్ట కొంచెం కూత ఘనం. మేము ఘనమైన వాళ్ళమే. మా నాన్నగారి పేరు భట్టి. మా పెద్దనాన్నగారే విక్రమార్క చక్రవర్తి. పరాయి రాజ్యంలో మీ పెదనాన్న గురించి పాడతారా? మా పెదనాన్న గొప్పతనం పరాయి రాజ్యంలోనేగా పాడాల్సింది. మా రాజ్యంలో దేనికి? అంత గొప్పవాడా మీ పెదనాన్న? వినండి, మళ్ళీ పాడతాం. మళ్ళీ పాడతారా? మీరు పాడినా మేము వినం. పశువులు కూడా ఉంటాయి, మీరెందుకు వినరు? మీ పాట కాదు, మీ ఏడుపురా మేము వినాల్సింది. వీళ్ళను బంధించి హింసించండి. మోసం, పట్టుకోండి. యువరాజా, మహామంత్రి వీళ్లను శిక్షించమన్నారు. ఎందుకు? పాట పాడటం తప్పదు, వెళ్ళండి. మీకు తెలియదు, వీళ్ళు మనకు శత్రువులు. వెళ్ళమని చెప్పటం లేదు? ఏమైనా వీళ్ళని తీసుకెళ్లాల్సిందే. ఏమిటి, పసిపిల్లలు ఎందుకు ఇలా హింసిస్తున్నారు? మహామంత్రుల వారు వీళ్ళను బంధించి తీసుకురమ్మన్నారు. వీళ్ళు మన శత్రువు విక్రమార్క చరిత్రను గానం చేస్తున్నారు మహారాణి. పసిబిడ్డల మీదన మహామంత్రుల వారి ప్రతాపం. వెళ్ళండి. ఎవరమ్మా మీరు? మా నాన్నగారి పేరు బట్టి, మా పెద్దనాన్నగారి పేరు విక్రమార్కుడు. ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? నేను రాలేదు, మా అమ్మ దగ్గర నిద్రపోతుంటే ఏదో రాక్షసు మమ్మల్ని ఎత్తుకొచ్చింది. ఒక పెద్ద కుక్కలో పడిచింది. నేను ఏడుస్తుంటే ఎవతో వచ్చి మీ అమ్మ దగ్గరికి తీసుకుపోతాను, పాలు తాగండి అని. నేను తాగలేదు, తాగుకుంటూ తీసుకెళ్ళింది. అందుకని తాగితే నా కళ్ళు పోయి. నీకు కళ్ళు పోయా? అయ్యో పాప, నీ ముఖం చూస్తే బ్రహ్మరాక్షసుకైనా కనికరం కలగాలి. దానికి ఎలా చేతులు వచ్చాయి? అది నిజంగా బ్రహ్మరాక్షసి. మహారాణి, ఈ పిల్లలు వీళ్ళు మీకేం ద్రోహం చేశారు? మాయమర్మం తెలియని దైవ స్వరూపులు. వీళ్ళను కొట్టి బంధించడానికి మీకు మనసు ఎలా వచ్చింది? విక్రమార్క చరిత్ర పాడుతూ అడుక్కు తింటున్నారు వీధులు. విన్నారా? ఈ పసి వాళ్ళకున్న పౌరుషం కూడా మీకు లేదు. మీ పంతాలు ప్రతిజ్ఞలు వీళ్ళ మీదన. మహారాణి, శాసనం అతిక్రమించడం నాకు గాని మీకు గాని సాహసం. ఏమిటా శాసనం మహామంత్రి? మహారాజా, మీరు అవును, పసివాళ్లను వేటాడమని మేము శాసించలేదే. ఇలా రండి బాబు. పెదనాన్నీ ఇక్కడ మహారాజు గారు. మహారాజు గారు పిలుస్తున్నారు, వెళ్ళండి అమ్మా. మన్నించండి మహారాజా, వాళ్ళ పెదనాన్న విక్రమార్కులాగే పిలిచి ఆకర్షించారు. శత్రు బిడ్డలైనా ఇంత వాత్సల్యంతో దగ్గరికి తీసుకునే కరుణామయులని ఇప్పుడే అర్థమవుతుంది మహారాజా. ఇక మీరు వెళ్ళచ్చు. మంచి భోజనం చేశారా పాప? మహారాజా, దివ్యమణి లభ్యమైందా? శివసందర్శనమైందా? ఆ పరమేశ్వర వరప్రసాదితమే ఈ రెండు మణులు. చాలా సంతోషం, మంచిది. పెదనా, పాలు తీసుకోమ్మా. తాగను. ఏందా మీద అలిగావా? మరి ఆ పాలు తాగితే కళ్ళు పోవాలన్నయా? పోవమ్మా, ఈ మంచి పాలు. ఈ పాలు తీసుకుని నిద్రపోండి. అక్కడ మా అమ్మ మా కోసం అన్నం తినకుండా ఉంటుంది. మా అమ్మ నిద్రపోకుండా కూర్చుంటుంది. మా అమ్మ దగ్గరికి పంపించరు? అలాగే, నేను మీ అమ్మ దగ్గర పంపిస్తాను. ఇలా రామ్మా. నీ రాను,
సునీతా సునీతా అలాగే పంపిస్తానమ్మా. ఆ మరి మీ పెద్దనాన్నగారి గురించి ఏదో పాట పాడారట, ఏది ఒక్కసారి గానం చేయండి అమ్మా. మళ్ళీ రాజుగట్లు ఇస్తారు ఇక్కడికి రాజుకెళ్ళి ఈయన మహారాజు కొద్దు ఈ రాజ్యానికి మరీ పాట పాడితే మమ్మల్ని పంపిస్తారా? ఓ నిజంగానా? నిజంగానే పంపిస్తాను. ఏది పాడండి. మీరు హాయిగా నిద్రపోండి, ఉదయాన్నే పంపిస్తారు. ఆహా, నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. ఇన్నాళ్లకు మిమ్మల్ని మంచివారిగా చూస్తున్నాను. ఎవరు? బలవర్ధుడు. మీ మంచితనం చూసి మీతో మాట్లాడే ధైర్యం వచ్చిందన్నా. మరి కనిపించకుండా మాట్లాడుతున్నావు ఏమిటి? అదృశ్య గుళిక సహాయంతో తిరుగుతున్నాను. మీరు కోపగించుకోనంటే కనిపిస్తానన్నా. భయం లేదు, కనిపించు. అన్నా, నేనన్నా ఈ చిరంజీవుని వెంటనే వాళ్ళ రాజ్యానికి పంపించండి. నమ్మకంగా తీసుకెళ్లేవాడు కావాలిగా. నేను నానగా అనుమతించండి. సార్, ఉజ్జయినిలో విక్రమార్క చక్రవర్తి అంతఃపురంలో దించిన. అలాగే. వెళ్ళండి బాబు. మీరు చాలా మంచివారని చెప్తాం. అలాగే, వెళ్ళండి. పదండి బాబు. మహేశ్వర, నీ ఆశీర్వాదంతో స్థిరపడ్డ మా ప్రణయానుబంధం భద్రమైపోయింది ప్రభు. నేనెంతటి కలుష జీవిని, నా రక్తధారతో నిన్ను అభిషేకించి నా కాలుష్యాన్ని కడిగి వేసుకుంటాను. ఇంతకంటే నాకు వేరే గత్యంతరం లేదు. ఆ పరమేశ్వరానుగ్రహం ఉన్న వారికే కఠిన పరీక్షలు ఎదురు కావడం సహజం. అధైర్యపడకమ్మా. మహర్షి, తమరు ఘంటాసురుడనైన నాకు నీ కారణంగా నాడు శాప విమోచనం జరిగింది. నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. ప్రత్యుపకారంగా శత్రు రహస్యాలను భేదించగల ఈ పాదుకలు నీకు ఇస్తున్నాను. ఆ వీరసేనుడు మహామాంత్రికుడు, ప్రాణరహస్యాన్ని ఎక్కడో భద్రపరిచి ఉన్నాడు. ఈ పాదుకలు ధరించగానే తనకు తెలియకుండానే తన రహస్యాన్ని బయటపెట్టగలడు. ఇచ్చే నీకు వెళ్ళు, నీకు సకల భద్రములు కలుగును. లోకమోహిని ఎక్కడా? ఆమె నేను అరణ్యంలో విడిపోయావు. నీవు మణిమంజరి. మన విక్రమార్క మహారాజులం వారు వీరసేనుని దేహం ధరించి సువర్ణ నగరానికి వెళ్ళారు. ఈ వార్త మీకు అందించమన్నారు. మంచిది. భట్టి, ఏమిటిదంతా? అన్ని చెబుతానమ్మా. ముందు ఆ మాయా విక్రమార్కుని ఉజ్జయిని నగరం నుండి తరిమి కొట్టే పథకం ఆలోచించాలి. విక్రమార్క మహారాజా, మీ మనస్సు హరించి పర్వసింపచేసే వినోద ప్రదర్శనం ఏర్పాటు చేశాను. ఆ ప్రవేశపెట్టమంటారా? ప్రవేశపెట్టు. చూడు,
సరపుల్లమ్మ మహారాజు కానుకలుచుకో కానుకలు. బంగారు పాదుకులు తెచ్చాను, కాలికి ధరించి ఒళ్ళు మరచి మా నాగదేవి ఆట చూడండి మహారాజ. విషోరగములతో వినోదమిట్టిదో పరికింతుము, ప్రారంభించండి. అల్లల్లల్ల అయ్యి ముందు ఒయ్యారంగా ఆడవే నాగదేవి, బుసగుట్టే ఆడవే నాగకన్నే. రమ్మని అంటాడు పొలమ్మి మనస్సులోని మరమాలన్నీ నాతో చెబుతాడు. మహారాజు మనస్సులోని మరమాలన్నీ నాకే చెబుతాడు. ప్రభు వీళ్లకు మంచి పారితోషకములు ఇప్పించు. చిత్తం నువ్వు ఉండు,
మీరు వెళ్ళవచ్చు. నిన్ను చూస్తే మా మణిమంజరి గుర్తుకు వచ్చుచున్నది. అదెవరు మహారాజ? ఏదో ఆ నాట్య భంగిమలు జ్ఞాపకం వచ్చినవిలే. పాములాట కట్టి బతికేదాన్ని, దేశాలు తిరిగేదాన్ని మీ గొప్ప వీరసేన మహారాజు చెప్పినాడు. వీరసేన? అందుకే మీ ముందు ఆట కట్టాలని వచ్చింది. వీరసేనుడు చెప్పినాడా? అవును మహారాజా, సువర్ణ నగరంలో వీరసేనుడు తన భార్య మనతో సల్లగా కాపురం చేస్తున్నాడు. ఆలు మగలు నాట చూసి ఆనందించారు. ప్రభావతమ్మ, ఈ హారం నాకు బహుమానంగా ఇచ్చారు. విక్రమార్క, మా దేహము ధరించి మాంతఃపురమనే ప్రవేశించితివా? అదేంది మహారాజా? నిజమైన వీరసేనుడని నేనే. అయ్యయ్యో, ఆ విక్రమార్క మహారాజు మీ ప్రాణాలకే మోసం తెచ్చాడు. మా ప్రాణములకు మోసమా? సువర్ణ నగర ప్రాంత మహారణ్య మధ్యమున రాకాసుని నోటిలో గుప్తపరచితమే మా ప్రాణములు. ప్రభావతి వక్రమార్క, జై శాంభవి. సువర్ణ నగర ప్రాంతమున మహారణ్య మధ్యమున రాక్షసుని నోటిలోని వీరసేనుని ప్రాణము. లోకమోహిని, ఇక్కడ నీ విక్రమార్కుడు ఉన్నాడని ఆశపడి వచ్చావు కాబోలు. ఇక్కడ ఉన్నది వీరసేన మహారాజు. వచ్చిన దాన్ని వెళ్ళు, లేకపోతే మరోసారి ఇంకా తీవ్రంగా శపిస్తాను. అమ్మా లోకమోహిని దేవి. లోకమోహిని, నేను మణిమంజరిని అంతా విన్నాను. సఖి, ఇక్కడ జాప్యం చేయకూడదు. ముందు ఆ ప్రాణరహస్య స్థావరం చేరాలి. బయలుదేరండి. సుబుద్ధి. అమ్మా సునీతి, మీరు గోపేస్వాముల వారిలా ఉన్నారు? కాదు, విక్రమార్క మహారాజు సోదరుడు భట్టి. ఆహా, అవును బలవర్ధన, ఆ గోప్యస్వామి నేను. భట్టి, ఆలోచించకండి, ప్రాణరహస్య స్థావరం త్వరలో చేరుకోవాలి. వదండి. ఎవరి ప్రాణరహస్యం? వీరసేనుడిది. వద్దు స్వామి, మా అన్నగారు ప్రాణాలు తీయొద్దు. వద్దు స్వామి, మీకు నమస్కారం. బలవర్ధన, దుస్తుల్ని దండించక తప్పదు. వదండి. ఆగండి. ఇప్పుడు ఎలా? ఈ రహస్యం మా అన్నగారికి చెప్తాను. అన్నా! దుద్దయ్య, ప్రభు యథార్థమేనా? మా దేహం ధరించిన వాణిని నీవు ప్రత్యక్షముగా పరికించితివా? అవును ప్రభు. ఆ ప్రభావతి ఎలా సమ్మతించినది? ఏమని చెప్పను మహారాజా, మహారాణి ఆ దుష్టుణ్ణి అంతఃపురంలో దాచింది. వాళ్ళిద్దరిది ఒకే మాట ఒకే పాట. నేను భట్టి పిల్లలను బంధించపోతే వాళ్ళిద్దరూ నన్ను వారించారు. ప్రభావతి దేవి ఆ పిల్లల్ని అతనికి అప్పగించింది. మహారాజా, మీ అంతఃపురం కలుషితమైపోయింది. అంతఃపుర కలుష జీవితం మా క్రోధాగ్నికి ఆహుతి కాగలదు. పతిభక్తి నటించిన ఆ మాయలాడి బ్రతుకు అంతమందక తప్పదు. ప్రభు, ప్రభు, ఇన్నాళ్ళకి మా మీద దయ కలిగిందా? ఆ విక్రమార్కుని దయ కోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నావు? నా స్వామిని గుర్తించలేనంత గుడ్డిదాన్ని అనుకున్నారా ప్రభు? నాతో పరిహాసం ఆడుతున్నారా? అవును, నీ జీవితం ఇప్పుడు హాస విలాసాల్లో ఉన్నందువల్ల మా మాటలు నీకు పరిహాసంగానే అనిపిస్తాయి. ప్రభు, మీ రాక కోసం వేయి కళ్ళతో వేచి జీవోత్సవంలా ఉన్నాను. మీ పాదాలపై వ్రాలగలిగే పవిత్ర క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ప్రభు, మీ రూపం మీరు ధరించి నాకు ఆ భాగ్యం ప్రసాదించండి. మా దేహాన్ని ధరించిన విక్రమార్కుడు ఎక్కడ? ప్రత్యేక మందిరంలో ఉన్నాడు. ఓ, ప్రత్యేక మందిరము, ప్రత్యేక సౌకర్యము, ఇంత నిర్భయంగా మాట్లాడగలిగే నీ సాహసం ప్రశంసించదగ్గదే. నా సాహసం కాదా మరి? మా దేహాన్ని ధరించిన ఆ దుష్టుణ్ణి అంతఃపుర అతిథిగా సేవిస్తావా? ప్రభు, ఈ కఠిన వాకులతో నన్ను గాయపరచడం కన్నా మీ ఖడ్గధారతో నా శిరస్సును వేయి వక్ర చేయండి. భేష్, శత్రువు అనంతపురంలో దాచి మా ముందు పతిభక్తి ప్రకటించదలిచావా? ప్రభు, శత్రువు దూరమైతే
సులభంగా మీ దేహాన్ని మీరు పొందడం కష్టసాధ్యమని భావించి అతడి ఇక్కడ ఉండడానికి అంగీకరించాను. అంతేకాని అది అపరాధం అనుకోలేదు ప్రభు. అంతఃపుర స్త్రీ జీవితానికి కళంకము, మాకు అపయశము అని కూడా భావించలేదు. అవును, శత్రువు మా రూపంలో ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నించగలవాడెవడు? శంకులమైపోయిన మీ మనసునకు ఇంత అశాంతి కలిగించిన నా జీవితం ఇంకా ఎందుకు అంతరించిపోవటం లేదు? వద్దు, నాకు ఈ జీవితమే వద్దు. మీ హృదయంలో స్థానం లేని నా బ్రతుకు ఈ భూగర్భంలో కలిసిపోనివ్వండి. కానీ ప్రభు, ఒక్క మాట, నేను మరణించే ముందు అగ్నిసాక్షిగా నా నిర్దోషత్వాన్ని నిరూపించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. ప్రభావతి, నీ నిర్దోషత్వాన్ని తుటిలో అగ్నిదేవుడే చెప్పగలడు. మహారాణి మాయమైంది. హేతాళా, అదృశ్య రూపంలో మమ్మ రహస్య గుహాలయానికి తీసుకెళ్ళి ప్రాణరహస్య స్థావరం చెరువులోనే ఉంది. ఆగండి, అడుగు ముందుకు వేశారా భస్మం అయిపోతారు. అక్క రూపవతి, గుహలో మాకు మంచి మాటలు చెప్తుంది ఇదే నాన్న. నా స్వామిని మోసగించి ప్రాణరహస్యం తెలుసుకున్నారు, మిమ్మల్ని ఏం చేస్తానో చూడు. ఆగు మూర్ఖురాలా, కఠినశిలా బంధితమై ఈ కారడవిలో పడు. భట్టి, వీరసేనుడి ప్రాణరహస్యాన్ని చేజిక్కించుకోవటం సాధారణ విషయం కాదు. పసిబిడ్డను ఆ రాక్షసుడి కొండనాలుక వద్ద బలి చేయాలి. ఏమిటి, పసిబిడ్డను బలి చేయాలి? అవును. నాన్నగారు, నేనున్నానుగా ఆలోచన దీనికి పదండి నాన్నగారు. కుమార, నిన్ను బలి చేయటం? స్వామి, వేరే మార్గం ఏదైనా? లేదు నాయన. ప్రభు, ఏమిటిది? ఇది మా ఉపాసనా మందిరం. ఇదా మీ ఉపాసన? అంబ దీవెనలు పొందిన మీరు ఆనంద నందనవనాలు సృష్టించగలిగి కూడా నికృష్టమైన ఈ పిశాచ వాతావరణం కల్పించుకున్నారు. ఇంతకన్నా మీరు నాకు విధించే కఠిన శిక్ష ఏమి? నీలో రేగిన నికృష్టమైన వాంఛల కన్నా అసహ్యకరమైనదా ఈ వాతావరణం. జై శాంభవి! అగ్నిలో ప్రవేశించు, మా సమక్షమున నీ పాపము భగ్గున మండవలే. మీ ఆజ్ఞ ఆనందంగా శిరసావహిస్తాను ప్రభు. భద్రకాళి, నా భర్త ఆజ్ఞగా నీ పాదాల ముందు అగ్నికి ఆహుతయ్యే మహాభాగ్యం ప్రసాదించు. సంతోష్. కానీ మధుర కళామయులే, మహనీయ సంస్కారమూర్తులే అలరారే నా భర్తలు, ఈ మారణ మాచర్య ద్వేషాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నావమ్మా? వారి ఔనిత్యాన్ని కోరుతూ ఇంతకాలం నిన్నే పూజించేని నువ్వు నాకిచ్చే వరం ఇదా? దుష్టులను శిక్షించడానికే కాని మంచివాడిని పిశాచాలుగా మార్చడానికి కాదమ్మా నీ ఉగ్రరూపం. అమ్మా, నా మరణంతోనైనా శాంతించి నా భర్తకు పూర్వపు దైవత్వాన్ని ప్రసాదించు తల్లి, ప్రసాదించు. ప్రభు, మీరు విక్రమార్కుని దేహం ధరించి ఉన్నందువల్ల నీ పాదాల మీద ప్రణమిల్లే భాగ్యానికి నేను నోచుకోలేదు. నా మనసులో ప్రతిష్ఠించుకున్న మీ మధురమూర్తికి మనసారా నమస్కరిస్తున్నాను. ప్రభు, అహర్నిశలు మీ రాక కొరకు కలవరిస్తున్నారు, మన చిరంజీవిని మరిచిపోకండి ప్రభు.
మరిచిపోకండి. ఆగండి మన్నవా, ఇది మీకు మంచిది కాదు. ఇన్ని దినాలు ఇవి చేసిన పనికి మారాడకనే పోతే తల్లి నుండి కూరలు తప్పిస్తుంది, పరాయి దొరసారిని బలత్కరిస్తుంది. నిన్ను నమ్మిన ఇల్లాలని నిప్పుల్లో దూకమంటేవి, నీ చేతలిక చూడలేను. నీవా మాకు నీతులు బోధించుదానవు, తొలగు. తొలగలేను, ఆ తల్లితోనే నన్ను దహించండి. అగ్నిదేవుడు సహితము తల వంచినాడు. శత్రువును ఎదుర్కొనలేక భార్యను అగ్నికి ఆహుతి చేసిన పిరికి పంద విక్రమార్క, నీవు రా పిరికి పందవు మా అంతఃపుర స్త్రీలను అర్థించి తలదాచుకుంటే వృధాలాపములెందుకు? యథారూపము పొంది చూపించు నీ ప్రతాపం. ఇంతకాలము ఈ సమయమునకే ఎదురు చూచుచుంటిని, నిన్నంత ముందుంచి నా పంతము నెరవేర్చుకున్న సమయం ఆసన్నమైనదిరా. కదలు ప్రభు. ఆగండి. జై సంభవి. విక్రమార్క పద, మన బలాబలములు చూసుకుందాం. నేను సిద్ధమే. పద. ఆ దేహములో ప్రవేశించు. వీరసేన, నీ దేహములో నీవు ప్రవేశించు.
శాంభవి భేతాళ.
క్షమించండి నాన్న, నన్ను బలివ్వండి. అన్న, వీరసేనుడి ప్రాణ రహస్యం ఆ ధరలోనే ఉంది. వీరసేన, నా హస్తగతమైన నీ ప్రాణములు తుదముట్టించుటకు క్షణకాలము పట్టదు. కానీ నిన్ను సంహరించుట నా వాంఛితము కాదు. నీ దురహంకార మణంచుటే నా లక్ష్యం. అంతేకాదు, పరమ సాధ్వి అయిన నా సోదరి ప్రభావతికిచ్చిన మాటకు కట్టుబడి నీ ప్రాణములు తీయకే విడుచుచున్నాను. ప్రభావతి, నా మాత్సర్య ఉన్మాదం కడకు నీ పాలిట మృత్యురూపము ధరించినది. ప్రభావతి, అనురాగ సుధాపూర్ణమైన నీ హృదయమున చేజేతుల క్రూర కుఠారమును గుచ్చి నీ రక్తమునే అభిషేకించుకుంటుంది దేవి. విచారించకండి, నీ పౌరుష ప్రతాపాలకు లోన మురిసిపోతున్నా, నీ తల్లని మనసుకు నేడు పరవశించిపోతున్నా. నా ప్రభు, మానవత్వం కోల్పోయిన కఠినాత్ముడు కాదని గర్విస్తున్నాను ప్రభు, గర్విస్తున్నాను. అమ్మా, సకల జీవనానంద సంధాయని, ఆపన్న జన రక్షామణి, దాక్షాయణి, పాహిమాం పాహిమాం. అమ్మా జగన్మాత, నా కారణంగా ఆ పవిత్ర ప్రణయ దాంపత్యాన్ని విచ్ఛేదం గావించుకు తల్లి, నా సోదరి ప్రభావతి జీవించినట్లు అనుగ్రహించు మాత. తథాస్తు. ప్రభావతి, దేవి, ధన్యోస్మి, ధన్యోస్మి దేవి. మాత, నా మూలంగా బలి అయిపోయిన ఆ పసికందును కూడా బ్రతికించు మాత. మంచిది కుమారా. అన్నా విక్రమార్క, సునీతికి చూపు, రూపవతికి రూపము ప్రసాదిస్తున్నాను. సునీతి చెల్లి, నన్ను మన్నించండి అక్క. విక్రమార్క, గట్టి యాది రూపాంతరి యాది. లోకమోహిని, మణిమంజరి. విక్రమార్క, పౌరుష ప్రతాపములలో నీకు దీటైన మేటినే కావచ్చు, కానీ మానవీయమైన నీ సాహస సౌశీల్య సద్గుణములు నన్ను ముక్తిని చేసినవి. మరొక కుమారు నీ కీర్తి జగత్ ప్రసిద్ధమందిన ఈ విక్రమార్క విజయము ఆ చంద్ర తారార్కమై ఉంది.